వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం సినిమా సద్దు గారి నమ్స్కారం సార్ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అన్న చాలా రోజులు మొత్తానికి సైకిల్ దిగి కారు ఎక్కారు కంఫర్టబుల్గా ఉన్నారా కంఫర్టబుల్ అన్నా అంటే ఎట్లాగన్నా సైకిల్ కంటే కారు బాగుంటుంది కదా రండి ఎలా ఉంది మంచిగా ఉంది అన్న బ్రహ్మాండంగా ఉంది ప్రోగ్రామ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి సార్ అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొదట అసలు రాజకీయాల్లో మీ ఫ్యామిలీలో ఎవరు లేరు కదా లేరు రాజకీయాల్లో ఫాదర్ వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ అన్న సెకండ్రబాడు మోండా మార్కెట్ సరే కాలేజ్ డేస్ నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది మరి ఆలు సీనియర్ నుంచి తలసాని సీని దాకా వచ్చారు కదా అది అంత ఆషమాషగా ఉండదు కదా స్టెప్ బై స్టెప్ చదివింది ఇంటర్మీడియట్ కదా బట్ ఎంత ఏమేమి చేసి ఉంటారు ఏ స్టేజ్లో ఎట్లా వచ్చారు అనేది అంటే మొదటి నుంచి కూడా మనకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అని కాదు కానీ అప్పుడు ట్యాగూర్ సోమ్ జూనియర్ కాలేజీలో చదువుకునేటప్పుడు కాలేజ్ ఎలక్షన్లో లో కంటెస్ట్ చేసిన అక్కడ ఎలెక్ట్ అయినా ఆ తర్వాత తీసుకొని రావడం లో రావడం లీడర్ దగ్గర నుంచి ఏజెంట్ రెండోది రిటైల్ వెండర్స్ కు ఫాదర్ ఒక ఫార్టీ ఇయర్స్ ప్రెసిడెంట్ ఓకే అక్కడ మార్కెట్లో కూడా రెగ్యులర్గా కూర్చుంటుండే స్కూల్ టైం అయిపోయిన తర్వాత మనకు ఆఫీస్ ఉంది అక్కడ అంటే మామూలుగా సిటీలో ఉండే చాలామంది లీడర్లు గల్లీ దాదాల నుంచి మొదలవుతుంది వాళ్ళ కెరీర్ అంతే కదా అందరిది ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరు ఎక్సెప్ట్ మరి చేసిదే రండి తప్ప అంటే ఇంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అది కమ్యూనిటీస్ కమ్యూనిటీసు స్టెప్ బై స్టెప్ అట్లా అవకాశం వచ్చినప్పుడు అట్లా రావడం లేదు ఏం చేశారు చిన్నప్పుడు దాదాగిరి మనకేం అవసరం ఉంటుంది అన్న లేకుండా సిటీలో దాదాగిరి లేకుంటే దగ్గర ఏం లేదు అంటే మంచితనంతో ఇక అందరితో మెలిసి ఉండడం తప్ప పర్టికులర్ దాదాగిరి అంటూ ఏమి బట్ ఒక మటర్ కేసు ఉండేది కదా అదే అదేంటన్నా ఒక ఇన్సిడెంట్ అయ్యింది ఆ రోజుల్లో ఏంటంటే ఒక పదహారు పదిహేడు మంది దారిన పోయే వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం ఓకే ఆ సందర్భంలో పోలీసు పెద్ద ఎత్తున తిరుగుతున్నారు సేమ్ గంట వ్యవధిలా అయితే ఆ జనం అంతా తిరగబడి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరికితే కొట్టిండ్రు ఆ ప్లేస్లో నేను అనుకోకుండా తీసుకెళ్లిపోయి తీసుకెళ్ళిపోయాను సరిగా ఆ తర్వాత వాస్తవాలు తర్వాత మన మీద కేసు ఓకే సో అంటే చైల్డ్ బాల్యంలో మీరు చేసిన అల్లరి చిల్లర పనులు ఏముంటాయి చెప్పండి ఏముంటాయన్న ఆ రోజుల్లో ట్రెడిషనల్గా వచ్చేటువంటి ఫెస్టివల్స్ ఉంటాయి రెండోది చదువుకున్న తర్వాత ఆడుకోవడము గ్రౌండ్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని గేమ్స్ ఆడుతుండే ఆ రోజుల్లో ఆడేటువంటి గేమ్స్ ఇప్పుడేమో అంత హైటెక్ హైటెక్ అయిపోయింది ఆ రోజుల్లో గిల్లేదండగా లేకపోతే ఈ బొంగరాలా ఆట గానీ ఆట గానీ అవి ఆడుతుండే ఇప్పుడు ఆ ట్రెడిషన్ లేదు ఆ ట్రెడిషన్ అంతా మీకు సంక్రాంతి వచ్చిందంటే ఈ కాయిట్స్ ఒక త్రీ మంత్స్ ముందు నుంచి హైదరాబాద్ సిటీలో ఆడావుడి ఉంటుండే అవును ఇప్పుడు పద్నాలుగు జనవరి పద్నాలుగు వచ్చిందంటే ఆ పద్నాలుగు తారీఖు కూడా ఆడావుడి అవును అది కూడా డిఫరెంట్గా ఉంటుంది అది పండగలే కాకుండా ఇంకొక రకంగా కమర్షియల్గా అంటే అట్లా కాకుండా అంటే కొంచెం మనం ఇప్పుడు మనం ఆ పని చేసామని తెలిస్తే ఇప్పుడు మనకు సిల్లీ కనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మనకు బై బర్త్ వచ్చినటువంటి ఆ ట్రెడిషన్ ఫెస్టివల్స్ అవన్నీ కానీ ఈ రోజుల్లో సాంప్రదాయం సాంప్రదాయం ఉంది అంతా వెస్ట్రన్ కల్చర్ వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే కూడా సత్యనారాయణ స్వామి కథ కానీ లేకపోతే రకరకాల ఉగాది కానీ దసరా కానీ అసలు ఈ పండుగల డెఫినేషన్ కూడా ఏంది అనేది పిల్లలకు తెలియదు ఈ రోజుల్లో అవును రెండోది ఆ కల్చర్ కూడా దెబ్బతినిపోయింది అదే మనం ఫారిన్ కంట్రీస్కి పోతే వాళ్ళు మెయింటైన్ చేస్తారు వాళ్ళ వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇక్కడనేమో అసలు ఆ పండుగ అంటే ఏంది తెలియదు పండుగ అంటారు అనే అంతేగాని దాని గురించి తెలుసుకునే పరిస్థితి లేదు ఈ రోజు అంటే ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ గొడవలు ధర ఎక్కడ గొడవలు లేదా ఇంటర్మీడియట్ వరకు సాఫ్ట్గానే ఉండి అంటే అప్పుడు మైల్డ్గా ఉండేవాళ్ళ అప్పుడు కూడా ఇలా ఇక మాకేందంటే ఆ ఏరియా అంటే అక్కడ వాతావరణంలో పెరిగినాం కాబట్టి ఆ ఏరియా వాతావరణం ప్రకారం అంతేగాని అందరితో కలిసిమెలిసి ఉంటుంటు చిన్నప్పటి నుంచి హనుమాన్ నాలుగు లేదు మాకే వాంశాలు ఉంది అక్కడ ఓకే హనుమాన్ అంటే కోటీలో ఉంటుంది బట్ మనకే అంటే ఫాదర్ ఫాదరు ఎక్సర్సైజ్ చేస్తుండే బాగా ఓకే అప్పట్లో ఆయన ఫేమస్ ఉండే స్వతహగా దనగంటూ వంశాలు ఉండే ఫ్రెండ్స్ ఇట్లా అందరూ ఓకే మంది పిల్లలు మీరు మేము ఆరు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ నైన్ థర్డ్ వన్ థర్డ్ మిగతా వాళ్ళంతా వ్యాపారాలు అందరు వ్యాపారం ఫాదర్ వ్యాపారమే అది కంటిన్యూషన్ ఇప్పటికి పాలిటిక్స్ పాలిటిక్స్ కరెక్ట్ అసలు బట్ ఆదాయం కోసం ఏదో ఒకటి ఉండాలి కదా ఉంటే ఇక మనకు ఫామ్ హౌస్ ఉంది చిన్న చిన్న కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అంటే లిక్కర్ బిజినెస్ ఉందా మీకు లేదన్నా లేదా ఉంది కానీ బ్రదర్కి ఉంది మన పాలిటిక్స్ నాకు ముందు నుంచి మన ఇంటి దగ్గరనే ఉంటుంది ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఓకే అది కంటిన్యూగా జాయింట్ ఫ్యామిలీ కదా మీది ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ అందరం ఆ తర్వాత మేము ఉన్నటువంటి ఇల్లు సరిపోదు చిన్న ఇల్లు అనమాట విడిపోయారు విడిపోయి ఇక ఒక ఇప్పుడు నలుగురు బ్రదర్స్ ఏమో ఒక దగ్గరనే ఉంటారు ఓకే అంటే ఇండిపెండెంట్ హౌస్లో కానీ అదే కలిసి ఉంటారు ఇద్దరు సిస్టర్స్ కూడా అక్కడే అదే గా ఏంటంటే హైదరాబాద్ లో యాదవాసు గౌడ్స్ జాయింట్ గానే ఉంటారు జాయింట్ గా ఉంటాడు మెయింటైన్ చేస్తున్నారు అంటే అది ఉండడం మూల ఏంటంటే ఎఫెక్షన్ ఉంటుంది కల్చర్ కూడా కంటిన్యూ కంటిన్యూ ఉంటుంది ఇండిపెండెంట్ గా అది వేరేగా ఉంటుంది వాతావరణం ఎప్పటికప్పుడు నేను రెగ్యులర్గా అందరితోనే కా కాంట్రాక్ట్లో ఉంటాను కలిస్తూ ఉంటారు పండగలు కాటికల్ ఒకే దగ్గర ఉంటారా అన్నీ అందరం కలిసే చేసుకునేటి ఏది ఉన్నా కానీ సో తేడా లేవు ఏమో ఏం లేదు మరి అంతమందిలో మిమ్మల్ని మాత్రమే పాలిటిక్స్లోకి వెళ్ళమని చూజ్ చేసుకుని మీరా లేకపోతే మీ ఫాదరా నేను అనుకోకుండా వచ్చేసింది అనుకోకుండా వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు ఫస్ట్ ఏంటి కార్పొరేటర్ పోటీ చేశారు కదా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏమైందంటే అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు నేను ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసిన అంటే అది లో చేసినాం ఓకే అంటే మనము చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని ఆ ఫ్లస్టేషన్లో పోయి పోటీ చేసాం తర్వాత జయపాల్ రెడ్డి గారు జనతాదళ్ళు నాయకుడు ఉండే అదే సరే అదే పెద్ద ఫైటింగ్ స్పిరిట్ తో చేసింది ఎక్స్పెరిమెంట్ ఆ కోపంలో చేసినటువంటి తర్వాత తెలుగుదేశం పార్టీలో నైన్టీన్ నైన్టీ టూ జాయిన్ అయ్యారు నైన్టీ టూలో బై ఎలక్షన్స్ వచ్చినాయి సనత్ బై ఎలక్షన్ హిమాయత్ నగర్ బై ఎలక్షన్ సనత్ నగర్లో ఇన్స్పెక్టర్ రవీందర్ నిల్చొని ఉండే టీడీపీ నుంచి అక్కడనేమో నరేంద్ర నిల్చొని సో అప్పుడు నైన్టీ టూలో చేరారు ఆ తర్వాత కంటిన్యూ అయిపోయి నైన్టీ ఫైవ్ టికెట్ వచ్చింది నైన్టీ ఫోర్ అదే నైన్టీ ఫోర్ ఎలక్షన్స్ నైన్టీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు అప్పుడు పెద్ద ఫైట్ అయింది కదా చాలా ఫైట్ అయింది టికెట్ కోసం నైట్ మధ్యరాత్రి రెండున్నరకు వేరే వాళ్ళని డిసైడ్ చేశారు అర్లీ మార్నింగ్ మళ్ళా తర్వాత ఆయన పెద్ద లాస్ట్కు తనే ఇచ్చాడు బీఫామ్ వచ్చింది సో ఇప్పుడు మొదటి నుంచి మీకు అతను పద్మరావు కదా పంచాయతీ పంచాయతీ ఏం లేదన్నా పంచాయతీ వ్యక్తిగతంగా పొలిటికల్ పంచాయతీ కూడా మా ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏ రోజు మేమిద్దరం కలిసి ఒక దగ్గర పోటీ చేసింది లేదు ఇప్పుడు మా ఇద్దరి దీళ్ళు పక్కపక్కనే ఎప్పుడు కలిసి ఒక దగ్గర పోటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒకసారి నేను ఇండిపె ఇండిపెండెంట్ మీన్స్ అది ఆ కోపంతో చేసింది ఆ తర్వాత నేను సికింద్రాబాద్ చేయడం ఈయన నగర్ చేయడం ఒకసారి సికింద్రాబాద్లో ఇక కాంగ్రెస్ టిఆర్ఎస్ అలియన్స్ జరిగినప్పుడు టూ థౌజండ్ ఫోర్లో అతన్ క్యాండిడేట్ తర్వాత టూ థౌజండ్ ఎయిట్ బై ఎలక్షన్లో మళ్ళీ నేను గెలవాను టూ థౌజండ్ ఫోర్లో తాను గెలిచాడు అవును ఫస్ట్ అతను ఒకసారి గెలిచాడు తర్వాత మళ్ళీ మీరు గెలిచారు రెండవది ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఏం లేదు మొదటి నుంచి అదేందంటే ఒక ప్రచారం జరిగి పెట్టి చేసిందే తప్ప అట్లా ఏమి మొదటి నుంచి ఇది కూడా లేదు సో అంటే ఓకే పవర్లో ఉన్నా లేకపోయినా కానీ ఏంటంటే కొంత హోల్డ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కాన్స్టిట్యూన్సీ మీద బట్ గెలిచిందేమో సనంతనగర్ అవునా సనత్ నగర్ ఎందుకు వచ్చారు మరి మొన్న ఇప్పుడు సనత్ నగర్ రావడానికి కారణం ఏంటంటే నైన్టీన్ నైంటీ ఫోర్లో అడిగింది నగర్ టికెట్ సరే అప్పుడే నేను కొత్త అయిపోయినా ఆ తర్వాత ఏది ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉండే బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏంటంటే ఒరిజినల్గా నేను సనత్ నగర్ ఓటర్ ఓకే మా గ్యాస్ మండి నేను ఓటర్ అక్కడ ఓకే నేను పక్క నుంచే పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి నేను టూ థౌజండ్ మొన్న ఫోర్టీన్లో జరిగినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా సనత్ కంటెక్ట్ చేస్తా అని చెప్పాను సో టికెట్ ఇచ్చారు అన్న కానీ వెంటనే ఎందుకు మీ మార్చుకున్నారు నేనే మారలేదన్న ఇప్పుడు స్వయం కృతాపరాధం అంటారు అది ఇప్పుడు నేను ఈరోజు కమిట్మెంట్ ఉన్నటువంటి సోల్జర్ లాగా పనిచేసినటువంటి వ్యక్తిని ఓకే నా కమిట్మెంట్స్ రెండోది నాకున్న ఎథిక్స్ కానీ ఉన్న సొసైటీలో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఓడినా గెలిచినా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు స్వార్థాల కోసము టైమింగ్ బింగ్ అవసరాల కోసము మారేటువంటి తత్వాలని నేను ఎన్నో సార్లు విత్ ఇన్ ద పార్టీలో ఫైట్ చేసింది నేను ఒక్కొన్న తెలుగుదేశం పార్టీలో డే వన్ నుంచి తప్పు చేసినప్పుడు ఓపెన్గా తప్పు అని చెప్పినటువంటి వ్యక్తిని నేను అది రికార్డెడ్గా మీ లైబ్రరీలో కూడా ఉంటుంది రాజ్యసభ వ్యాపారస్తులకు ఇస్తున్న తప్పు అని గొంతెత్తి మాట్లాడింది నేను కానీ ఏ రోజు నామినేటెడ్ పోస్ట్ నేను అడగలే ఇది మీరు చేస్తుంది తప్పు అని చెప్పిన రెండోది ఆ తర్వాత జరిగిన పరిణామాలయ ఎఫ్డిఐ విషయంలో అది తప్పు జరిగితే ఓపెన్ మీటింగ్లో తప్పు అని చెప్పినా ఇప్పుడు ప్రతి సందర్భాలలో తప్పుని తప్పు అని చెప్పిన ఓ నాకు అవసరం ఇప్పుడు ఏదైతే ఉన్నదో నేను ఆ అవసరం కోసం పని అనేటువంటి తత్వంతో తను మొదటి నుంచి అది మెయింటైన్ చేసుకుంటూ పోతుండు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా చాలా సందర్భాలలో మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పినా నువ్వు ఏదో ఒక సైడ్ చెప్పు రెండు కళ్ళు ఇద్దరు పిల్లలు ఇటువంటి వద్దు నువ్వు చెప్తే డైరెక్ట్ ఓ ఇది నా ఇవ్వు లేకుంటే ఇవ్వద్దు అంతే ఇప్పుడు ఒక పార్టీ రన్ చేస్తున్నావు గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తివి ఐదర్ రైట్ ఆర్ రాంగ్ ఏ నిర్ణయం అని తీసుకు అంతేగాని ఇప్పుడు ఆయన కొంతమందిని ఇక్కడ తయారు చేసి వాళ్ళు అదే రానే అదైతే ఎట్లయినా తెలంగాణ రాదు కానీ మీరు ఫైట్ చేసినట్టయితే ఉండరు అని అంటే అది మనకు నచ్చదు నేను ఎప్పుడు వాళ్ళు ఎంబడ నేను తిరిగింది మీ ఎక్కడ కూడా లేదు అవును కరెక్ట్ మన మన ప్రిన్సిపల్స్ ఇప్పుడు మన దీన్ని చంపుకొని మనం బతకాలంటే కష్టం మొదటి నుంచి ఆ పద్ధతిలో పెరిగినోని కాబట్టి ఆ పద్ధతిలో రాంగ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్గా మాట్లాడతాను ఓకే ఎందుకంటే నేనేది ఆశించటం కాదు ఆయన ఏ రోజు కూడా నేను ఆయన ఏదో ఆయన మీద ఎక్స్పెక్ట్ చేసి చేసినోని కాదు కానీ లీడర్షిప్ ఎక్స్పెక్ట్ లీడర్ నాకు రైట్ అది ఓకే నాకు రైట్ ఉంది నేను చేసిన ఇప్పుడు సామాజిక తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి స్లోగాన్ పెట్టాను అవును ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు రాజకీయ పార్టీ ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీల అనేక మంది వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు నేను కావచ్చు రమణ కావచ్చు ఎక్స్వై ఎవరన్నా కావచ్చు ఎవరో అన్నోన్ ని తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇస్తే ఓకే అతను ఏదో బీసీ సంఘాల కోసం ఫైట్ చేస్తుండని చెప్పి నువ్వు డైరెక్ట్ ఏకంగా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నా ఆ రోజే రమణ అందరం మేము మాట్లాడినాం మాట్లాడుకొని ఒక రోజు ముందు వరకు రాత్రి రెండు గంటల వరకు మేము అందరం తన దగ్గర ఉన్నాం ఆ రోజు నైట్ టూ అయింది ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్న వ్యక్తులు అందరూ సార్ పిలుస్తున్నారు కానీ అందరూ పోయారు అక్కడ ఆయన ముందు కూర్చుంటే అందరికి నిద్ర వస్తుంది రెండు గంటల వరకు కూడా కూర్చుంటే ఏం చెప్పకుండా ఆదిలాబాద్ లో పోయి నెక్స్ట్ డే అతని క్యాండిడేట్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనౌన్ చేసి మా పరిస్థితి ఏంది అది వస్తుంది రాదు సెకండరీ ఓకే మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నీ స్వయాన బాంబరిది ఎన్టీ రామారావు రక్తం ఎన్టీ రామారావు కొడుకు

ౌజ నాడు మాట్లాడి మాతో పదిహేను మంది అక్కడ ఉన్నప్పుడు వన్ టు వన్ మాట్లాడి ఓకే వాళ్ళందరూ ఏం చెప్పారు శ్రీనివాస్ యాదవ్ అయితే కరెక్ట్ అని చెప్పి పదమూడు మంది చెప్పారు థర్టీన్ మెంబర్షిప్ చెప్పిన తర్వాత స్వయంగా నాతో మాట్లాడి మాట్లాడి నువ్వే లీడ్ చేయాలి అని చెప్పి దయాకర్ని ఏం చేద్దాము అని అది మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నేను లీడరు అని చెప్పేసి మన అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ అని చెప్పి అన్ని టీవీలల్లో తానే ఇచ్చాడు స్క్రోలింగ్ ఆయనకు అలవాట్లు కదా ఫస్ట్ లీకేజెస్ అన్ని టీవీలలో వచ్చింది సరే మనకు కూడా అభిమానులు ఉండరు మన మాట గౌరవించటోళ్ళు ఉండరు పార్టీ కార్యకర్త నేను ఎమ్మెల్యే లో ఉంటే తోను కొంతమంది గాని కొంతమంది రకరకాలుగా అవన్నీ జరిగిపోయినాయి ఓకే సాయంత్రం కాగానే నాకు ఫోన్ చేసేసి మీరు డిప్యూటీ లీడర్గా ఉండమంటారు లేదంటే పార్టీ ప్రెసిడెంట్గా ఉండమంటారు అంటే నేను మీ అర్థమైపోయింది నాకు కాబట్టి నాకు ఏ పదవి వద్దు నేనే ప్రెస్కు ఫోన్ చేసి చెప్తా ఏది ఇచ్చినా నేను తీసుకుని ఆ తర్వాత అక్కడికి ఓడిచిపోయింది ఒక త్రీ మంత్స్ గ్యాప్ టూ తో టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు ఆయన ఎంతమంది నేను పోలే ఇప్పుడు వ్యక్తి మనుషులకు ఇప్పుడు అదేం పెద్ద బంగారుపల్లెంలో పెట్టినటువంటిది ఆ పోరాటమే కదా అవును మరి ఆ పోరాటానికి కూడా ఇది లేకుండా సరే ఆ పరిణామాలు అవి జరిగినాయి జరిగిన తర్వాత అనుకోకుండా ఒకరోజు సీఎం గారి దగ్గరికి పోయినాం అక్కడ వెళ్ళింది నేను తీగల కృష్ణారెడ్డి గారు ధర్మారెడ్డి గారు ప్రకాష్ గౌడ్ ఆ ప్రకాష్ గౌడేమో మహేందర్ రెడ్డి గారు ఏమి వచ్చారు అక్కడ సీఎం గారు కొద్దిసేపు కూర్చున్నాం మాట్లాడినాక ఆయన సీఎం గారు చెప్పారు చూడమ్మా మనకు ఇందుజా కృష్ణపట్నం ఇదంతా పవర్ వచ్చేది ఉంది ఇప్పుడు రైతులకు ఇబ్బంది ఉంది ఈ టైంలో అతను ఇట్లా చేస్తుండు ఆల్రెడీ అది కంప్లీట్ అయి ఉంది ఇతను ఇనాగ్రేట్ చేస్తే అది షేర్ వచ్చేస్తుంది ఎవరిదాళ్ళకు అని చెప్పేసి సరే ఆ విషయం మాట్లాడిన తర్వాత అందరూ ఉన్నాం అక్కడ బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు రెండు రోజుల నుంచి ఒకటి పేపర్లో టీవీలో వస్తుంది తెలంగాణకు లోకేష్ బాబు సారథ్యం వహిస్తాడు సంథింగ్ అవంతా ఒక మూడు రోజులు ఆర్టికల్ ఏదో వచ్చింది వస్తే ఆ రోజు సేమ్ అదే సందర్భంలో నేను ఈ పవరు కష్టాలు ఆ విషయం నేను చెప్తూ చెప్తూ తెలంగాణ లీడర్ లేనట్టు అతన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుండ్రు అని చెప్పేసి నేను ఆ మాట చెప్పిన చెప్తే నేను ఇరవై ఐదు సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన నేను ఏం పని చేసినది లోకానికి తెలుసు అందరికీ తెలుసు సాయంత్రం సాయంత్రం అందరిని పిలుచుకొని మరి ఏంది అసలు విషయము ఒక బాధ్యత నేను పాలిట్ బ్యూరో మెంబర్ పార్టీలో నేను హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమి మాట్లాడకుండా నన్ను మార్చేసి కృష్ణాదవ్ ని పెట్టాను నేను నేనేం మాట్లాడలేదు ఇప్పుడు యాదవ్ మీద స్టాంప్ పేపర్ల కుంభకోణం స్టిల్ ఈ రోజు వరకు అతను బెయిల్ మీద ఉన్నాడు ఇంకా ట్రయల్స్ కూడా కాలే దేశ ద్రోహం కేసు అని చెప్పేసి ఎవ్వరిని అడగకుండా ఆ రోజుల్లో ఆ కేసు వస్తే అసెంబ్లీలో జరుగుతుంటే ఎక్స్ప్లెయిన్ అవును ఆ రోజు మాకు ఎవరికి అడగలే బహిష్కరణ చేసాడు పార్టీల నుండి అది ఒక వన్ మంత్ టీవీ సీరియల్లో వచ్చినట్టు వచ్చింది ఇది అవును అతను తీసుకొచ్చి పెట్టుకో నేను మాట్లాడలే ఓకే మనకేం చేసేది పోనీ అని చెప్పేసి నేను సైలెంట్గా ఆ తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళు అని మనం పక్కన వచ్చే తర్వాత ఇక నాకు కాన్షియస్ కూడా ఒప్పుకుంటలేదు సీఎం గారు ఒకటి రెండు సందర్భాల్లో నాకు చెప్పాడు చెప్తే నేను ఒకరోజు డిసైడ్ చేసుకున్నాను డిసైడ్ చేసుకొని మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత ఏంటంటే ఓకే జాయిన్ అవుతామని చెప్పినాం జాయిన్ అయినాం అదే ఎపిసోడ్లో ప్రకాష్ గౌడ్ని నన్ను బలవంతంగా ఎమ్మెల్యేలు తీసుకుపోయారు అది ఇది అని చెప్పి ఒకటి క్రియేషన్ చేశారు ఏమీ లేదు అక్కడ వచ్చిండ్రు మాట్లాడుకున్నారు మళ్ళా రేపు డీలిమిటేషన్ అయితే నా తమ్మునికి ఎమ్మెల్యే టికెట్ కావాలి అతను తమ్ముడు కార్పొరేటర్ అయితే అవన్నీ మాట్లాడు అయిపోయింది ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి సీఎం గారిని సాయంత్రం పూట దయాకర్ పోయి కలిసిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ అంతకుముందు రాత్రిపూట రాత్రిపూట అవును అది మీరే బయటికి అవును అంతకుముందు ఏమైంది కుక్కటిపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఇంట్లో కూర్చుని తీగల కృష్ణారెడ్డిని అక్కడికి పిలుచుకు ఎవరు దాకర్ వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇక మనం ఇక్కడ ఉండలేము తెలంగాణలో కూడా టీడీపీని ఎవరు నమ్ముతలేరు మనం జాయిన్ అయిపోదాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ విషయం నాకు చెప్పారు ఇవన్నీ స్టార్ట్ చేసింది రోజు పొద్దున లేస్తే ఆయన దగ్గర చాడీలు చెప్పే వీలే ఇక నేను ఇవన్నీ జరిగిన తర్వాత నేను డైరెక్ట్ నేను మాట్లాడినా మాట్లాడిన తర్వాత జాయిన్ అయినా వరకు ఓకే కానీ ముందు ఎలక్షన్స్ ముందు కూడా ఒకసారి రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఒకసారి అక్కడ ప్రయత్నం అది కూడా క్రియేషన్ అన్న అది మన జ్యోతిలో వచ్చింది ఆ రోజు ఏం జరిగిందంటే మీరు వెళ్ళారు కదా అక్కడికి ఆ రోజు నేను వెళ్ళలే ఆ రోజు అక్కడ జరిగింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి అని కలిసింది ఒకటి రెండు సందర్భాల్లో నేను ఓకే నేను ఏ రోజు అధికారంలో లేనప్పుడు సెక్రటరేట్లో ఏ రోజు నేను కాలు పెట్టలే ఎవరు సీఎం అని ఉండని ఎవరు అని ఉండని ఎవరి ఇంటికి నేను పోయేటోని కాదు రెండోది సెక్రటరేట్లో కూడా నేను కాలు పెట్టను అక్కడ కూడా మన ప్రెస్ ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది నేను ఏ రోజు నాకు అసలు ఆ పనే ఉండదు నేను ఒక అవసరం కోసం ఒకళ్ళ దగ్గరికి పోయిన దాఖలాలు లేవు వాళ్ళు నాకు ఇంతెందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తొమ్మిది సంవత్సరాలు నేను మధ్యలో ఒక్కసారి ఎమ్మెల్యే నైంటీ ఫోర్ ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్ ఆయన సీఎం ఉన్నని రోజులు నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ నన్ను తీసేసిన కదా అని ఆయన తొమ్మిది సంవత్సరాలల్లో ఏ రోజు కూడా ఆయన దగ్గరికి పోయి నాకు ఈ పని కావాలి ఐదర్ డెవలప్మెంట్ ఐదర్ ఇండివిజువల్ ఏదన్నా పని నేను ఒక లెటర్ ఈ రోజు కూడా యాజ్ ఆన్ టుడే రికార్డెడ్ నేను అడగటం కాదు ఓకే ఎందుకని నాకు చేపించుకునే ఉంది కాబట్టి నేను ఏ రోజు కూడా అడగకపోతాను ఓకే అదేమైందంటే రాజశేఖర రెడ్డి గారిని ఒక సందర్భంలో నేను కలిసిన మాట వాస్తవం కానీ రెండోసారి ఏదైతే క్రియేషన్ అది జరిగిందో అది ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో వచ్చింది అవును మధ్యరాత్రి ఏదో రెండున్నర మూడు గంటల కలిసి రాత్రి సాయంత్రం కదా కాదు కదా మధ్యరాత్రి రెండున్నర మూడు గంటలు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక సీనియర్ పొలిటీషియన్ పట్టుకు ఒక లెటర్ నాకు వెంటనే లెటర్ వచ్చింది ఏమని పత్రికా కథనాలను ఆధారం చేసుకొని ఆ లెటర్ రైటింగ్ ఓకే నిన్ను క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరుగామని కోరడం అయినది కింద అధ్యక్షులు అది డేట్ పెట్టిర్రు నాకు మాంకాలి జాతర అంటే సికింద్రాబాద్లో చాలా పెద్దగా చేస్తానే అవును నేను ఎవ్రీ ఇయర్ నాకు ఇన్విటేషన్ ఇస్తాను రమ్మని చెప్తాను సేమ్ ఎపిసోడ్ అదే రేషోలో అదే టైంలో జరిగింది ఇక అంతా స్టేట్ అంతా వెయిట్ చేస్తుంది శ్రీనివాస్ యాదవ్ క్రమశిక్షణ సంఘం ముందు ఆ తర్వాత నేను ఆ పురోహితులను తీసుకొని నాకు ఇన్విటేషన్ ఎనికపోయినా అయితే అక్కడ లోపలికి వెళ్ళకుండా ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ బయటనే ఉన్నా అయితే నాకు అర్థం కాదు సేమ్ డే నేను టెన్ థర్టీకి అక్కడ క్రమశిక్షణ సంఘం అనేది పెట్టే అయితే నేను ఆ శ్రీనివాస్ చెప్పిన చూడే ఇన్విటేషన్ వచ్చిన నాకేం పని లేదు ఇక్కడ తీసుకుంటారా లేదా లేదంటే అంటే వెళ్ళిపోతాను నేను అని చెప్పిన లోపలి పిలిచా ఇచ్చేసాను బయలుదేరుతా శ్రీనివాస్ రెండు నిమిషాలు తిరిగి ఏంటంటే అదే అమ్మ అక్కడికి వెళ్తున్నావా ఇక్కడికి అని అదే పార్టీ ఆఫీసు ఆక్రమే వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలు నాలుగట నేను పోయా మాట్లాడతానని నీకు అవసరం ఉంటే ఉండవని చెప్పు లేకపోతే పోమ్మని చెప్పు గానీ ఇవన్నీ చిల్లరగా నా దగ్గర నడవని చెప్పు లేదమ్మాటా కాదు నువ్వు టీ తాగెళ్ళు నథింగ్ డూయింగ్ దిగినా పర్వాలే నువ్వు రేపు పిలుస్తే వస్తాయి కానీ ఇప్పుడు పోయే పరిస్థితులు నేను లేన అదే అక్కడ ఓర్ ఆ తర్వాత ఏం చెప్తావు చెప్పు ఏదన్నా ఇంత రాజకీయ అనుభవం ఉండి పేపర్ లేదో వచ్చింది నువ్వు వచ్చి అటెండ్ కాబట్టి ఎట్లనంటే నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉండాలి పోనీ నాది వదిలేసాయి రోజు నీకు వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెంచాగిరి చేసిన నా కొడుకులు అంతా పోయి ఆ రాజశేఖర రెడ్డి దగ్గర పని చేసుకుంటారు వాళ్ళని చూసుకో బాబు నాన్ను కాదు నా నేనేం పెద్ద నేను పెద్ద వ్యాపారాలు చేసిన కాదు లేకపోతే నాకేమన్నా పనులుంటాయని కాదు ఆయన ఎంత సిల్లీ థింగ్ అంటే ఆయన ఒక చీఫ్ మినిస్టర్ నేను ఒక ఎక్స్ మినిస్టర్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఏ దాంట్లో పెద్ద మీద ఒక ముఖ్యమంత్రి దగ్గర లక్ష తొంభై పనులు ఉంటాయి కానీ అసలు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పోయినాయింధ్రప్రదేశ్ అన్న ఏందన్నా ఇప్పుడు మనం 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 ఏం చేస్తేనేమో ఒక పద్ధతి అదే నేను చెప్పేది ఎదుటోడు చేస్తేనేమో ఇంకో పద్ధతి అంటే ఇప్పుడు ఎదుటోడు చేస్తే ఒక పద్ధతి మనం చేస్తే ఇంకొక పద్ధతి ఇంతెందుకు సోనియా గాంధీ పిల్లలు వస్తే తప్పు రాజశేఖర్ రెడ్డి పిల్లలు వస్తే తప్పు కేసీఆర్ పిల్లలు వస్తే తప్పు తన కొడుకుని మాత్రం ఆయననే ప్రమోట్ చేసుకుంటాడు ఇప్పుడు ఎదుటి వాళ్ళని చూపించేటప్పుడు నాలుగేళ్ళు వైపు కూడా చూస్తాయి ఆ ఎమర్జ్ అయిన తర్వాత నువ్వు చెప్పే అవసరం లేదు ఆటోమేటిక్ వాళ్ళే అక్కడ అంతే కదా అది మనం చెప్పేది ఏముంటుందన్న అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి అయినా సరే వాళ్ళకి పిల్లలే కదా వారసులు అన్న ఇప్పుడు ఎవరైనా కానీ ఉన్నా ఏమున్నా ఉండకపోయినా అన్న ఇప్పుడు నా కొడుకు నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడు కదా అంతే అది సహజంగా ఎవరికైనా వర్తిస్తుంది కదా అంతే కొంతమంది అవసరాల కోసం ఒక కుటుంబంలోనే మూడు నాలుగు పార్టీలలో మంది మంది అయితే అంతే కదా అంతే కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఇప్పుడు నిన్న కూడా ఏం మాట్లాడాడు నిన్న మాట్లాడినప్పుడు పశువులను ఉన్నట్టు అని నీతి ఇప్పుడు నీతి గురించి మాట్లాడితే మాట్లాడలేడు ఆయన జీవితంలా వంద సార్లు మాట్లాడినా తెలుగుదేశం పార్టీలో శ్రీనివాస్ యాదవ్ అనేవాడు చంద్రబాబు నాయుడిని ఉతికి ఆరేసింది వంద సార్లు ఒకసారి కాదు రెండు సార్లు ఇప్పుడు నువ్వు పశువుల లాగా కొంటా అంటే ఆ ఎస్పీ వైరెడ్డి గెలిచి పదిహేను రోజులు కానీ పార్లమెంట్లో కండువ కప్పి సిగ్గు లేకుండా మా గురించి మాట్లాడుతావు ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడే దాంట్లోనే ఉంటది పశువులు ఆకుంటాడంటే ఇప్పుడు అతను చెప్తుంటాడు దాయక రోజు టీవీ ముంగట్టు వచ్చి నేను రాజకీయ సన్నా నేను ఇక్కడ మీ ముందు చెప్తున్నాను రమ్మని చెప్పిన అతని మీద కట్టొచ్చి నేను ఎప్పుడు పోటీ చేస్తాను ఎప్పుడంటే అప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం ఓడిపోయినోడు రాజకీయాల గురించి మాట్లాడదు జీవితంలో రాజకీయాలు సనత్ నగర్ నుంచి ఎనీ టైం సనత్ నగర్ ఎనీ టైం సో అంటే మీ మీద అతనే పొడి చేయాలా పోటీ చేయాలి కదా చెప్తుండు కదా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను చెప్తున్నా ఈ రోజు నేను చిల్లర రాజకీయాలు ఊకే టీవీలో పబ్లిసిటీ కోసం కాదు ఓపెన్ ఛాలెంజ్ సో సనత్ నగర్ నుంచి టిఆర్ఎస్ తరపున మీరు చేస్తారు ఇప్పుడు అతనే మాట్లాడుతుండు కదా అదే తెలుగుదేశం తరపున ఎర్రబల్ చేయాలా చేయాలి కదా అంటే అక్కడ ఒరిజినల్ క్యాండిడేట్ వేరే ఉండొచ్చు కదా ఒరిజినల్ క్యాండిడేట్ కాదా నా ఈయన ఫ్లోర్ లీడర్ షోకాళ్ళు పెద్ద తెలంగాణ మోస్తున్నా అంటుండు కదా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఓడిపోతే జీవితంలో రాజకీయం కాదు రాజకీయ దరిదాపులకి కూడా కనిపే వేరే వాళ్ళు పోటీ చేస్తే అదే ఛాలెంజ్ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది ఆయన ఇప్పుడు వేరే వాళ్ళు ఎంతైనా చిన్నోళ్ళు అవుతారు ఓకే ఈయన పెద్ద ఫోకస్ లీడర్ కాదు ఎట్లా కాదు ఇట్లా కూడా మాస్థానికి ఉందా చూడండి సపోజ్ తెలుగుదేశం మీద మీరు గెలిచారనుకోండి దయకే రాజకీయ సన్యాసం చేయాలి అంతే అతను పోటీ చేసినా చేయకపోయినా ఒకవేళ ఎక్స్ పోటీ చేస్తే వాళ్ళ పార్టీకి బలం పెరుగుతుంది ఆహా అంటే నేను ఒకటే చెప్పేది ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడుని చేయమన్నా ఎందుకంటే తెలంగాణ నేను వదిలిపోను తెలంగాణలో బాగా వేస్తా తెలంగాణలో చే అది ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఆయన చీఫ్ మినిస్టర్ మనకు కూడా గౌరవం కాదు ఆయనను పిలవడం అనేది అనుకోని ఇప్పుడు ఈయన రోజు ఇదే మాట్లాడుతున్నాను పోటీ చేయాలైతే దాని ప్రకారం చేస్తే వాళ్ళ పార్టీలో కూడా గౌరవం పెరుగుతుంది క్యాడర్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు కూడా చర సమూజ కనిపిస్తుంది అప్పుడేమో ఆల్రెడీ అతను ఎమ్మెల్యే కదా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి కదా ఇగ నాకు కండిషన్ ఏంది రాజకీయ సన్యాసం అని ఇద్దరిలో వాళ్ళు సన్యాసీ కోసం గెలవచ్చు అంతే 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 కదా ఊకిగా ఇక పొద్దాస్తమా అని చేరిపోద్ది ఇక ఎందుకు అంత పనికిరాని పంచాయతీ అవసరం లేదు ఐ టూ రెడీ అసలు ఓవరాల్గా లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మరీ పరాకాష్ట ఈ రాజకీయాల్లో మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఏ పూట ఎక్కడ ఉన్నది ఆపరేషన్ ఆపరేషన్ ఆకర్షణ అనేది ఒక పెద్ద నినాదం అయిపోయింది ఎవరన్నా ఉండేవండి నేను అది ఒక పార్టీ గురించి మాట్లాడడం వల్ల ప్లస్ కనీసం చట్టాలు కానీ నియమాలు కానీ పాటించని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు స్పీకర్ యాక్సెప్ట్ చేయలే చేయకుండా చేశారు కదా అంతే ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది ఇది చేసిండ్రు అంటేనా వీళ్ళేందంటే బాధ్యత గల వ్యక్తులే క్రియేట్ చేసినటువంటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు అంటే రాజశేఖర రెడ్డి కంటే ముందు ఎవరు చేసిండ్రు ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మోత్కుపల్లి నరసింహులు గెలిచింది కాంగ్రెస్ ఫస్ట్ టైం ఆయన గెలిచింది ఈయన ముఖ్యమంత్రి ఈయన జాయిన్ చేసుకుంటు ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండు కాదు అది కాదు కదా మీరు పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి ఉందా రోషయ నేను జనలేదనలోకి వచ్చిన కొత్తలోనే ఫిరాయించాడు ఆ పాయింట్ ఏంటంటే ఈ రాజీనామాలు పార్టీ ఫిరాయించిన వాళ్ళ చట్టాలు వచ్చిన తర్వాత ఇది ఉద్యమంలాగా జరగడం ఇంతకుముందు లేదు ఇప్పుడు సపోజు కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరారు రాజీనామాలు చేశారు కానీ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు అది అలాగే నడిచిపోతూ వచ్చింది అది వాంఛనీయం అలాంటి పరిస్థితులు ఉంటే ఎట్లా ఉంటుంది అసలు రాజకీయట ఏ సిస్టం అన్నా మరి రాజీనామా చేశామన్నారు యాక్సెప్ట్ కాదు అంటే ఓ నేను ప్రొసీజర్ అన్న ప్రొసీజర్ ప్రకారం నేను నా బాధ్యత ఉన్నారు మరి నా బాధ్యత ఏం చేసినా ఇప్పుడు గత ఇప్పుడు ఎవరైనా కానీ గత అనుభవాలనే చూస్తారు ఇప్పుడు ఏ సిస్టంలో ఉన్న గత అనుభవాలని చూస్తారు వీళ్ళు చేసిన ప్రాక్టీసెస్ ఏంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఏం స్పెషల్ కాదు కదా అదే నేను చెప్పేది నేను ఇప్పుడు ఇదేం ఓన్లీ మనసులో ఉన్న చారినే తప్పు పట్టట్లా మొత్తం అందరూ అయిపోయింది ఇప్పుడు మరి ఇప్పుడు అట్లనే ఇప్పుడు రెండోది ఏంటంటే రోజు ఒక గడుసేపు పిలుచుకుంటాడు వీళ్ళ పిలుచుకొని ఇదే డ్యూటీ మీద పెడతాడు మళ్ళీ ఈ రోజు పోయి కలుస్తారు స్పీకర్ని రోజు గవర్నర్ కలుస్తారు ఒకసారి అంటే నేను అన్నీ కలుచుడు గెలిచుడు వదిలేసి అండి వెళ్ళిపోదాము రంగంలోకి వెళ్ళిపోదాము ఏదో ఒకటి తేలిపోతుంది ఆయనకు కూడా పని తప్పుతుంది ఆయన చాలా పని ఉంది ఆంధ్రప్రదేశ్ ఆయన వదిలేసి పీకో పీకోలేక వీళ్ళతోని ఆయనకేం పెద్ద బెనిఫిట్ కూడా కాదు హరాస్మెంట్ తప్ప రెండోదే అతనికి ఇక రోజు చేదాడుపడం తప్ప అవును ఈ పంచాయతీ ఏంటి అసలు ఈ డబ్బులు డబ్బులు అంటేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బు ప్రభావం అనేది సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు అనేది జగమెరిగిన సత్యం ఇక ఆయన నీతులు మాట్లాడితే అయితే సత్యార చంద్రుడు వాళ్ళ ఇంటి పక్కన పుట్టినట్టు మాట్లాడతాడు ఇక మాకు ప్రాక్టికల్గా అన్నీ తెలుసు ఏ సందర్భంలో ఏమేమి చేస్తాడు అనేటువంటిది ఇప్పుడు మొన్న పెట్టిన మహబూనగర్ మీటింగ్ అంటాడు మొన్న వరంగల్ మీటింగ్ అంట వన్ అండ్ హాఫ్ క్రోర్ ఇచ్చింది ఇక్కడ వన్ అండ్ హాఫ్ క్రోర్ ఇచ్చింది అక్కడ వన్ అండ్ హాఫ్ మొన్న

మీరు పోకుండా బాబు మీకు డబ్బులు ఇస్తున్నాడు అదే నేను చెప్పేది అది ఇప్పుడు మీకు మీకు ఏమైనా ఆఫర్ చేసారా రెండు రెండు కోట్లు ఇస్తున్నారా ఏం చెప్పాలి ఆయన నేను మధ్యలో ఒక మాట చెప్పింది రేవంత్ తెలుసో తెలియగా మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ పిల్లల పెళ్లిలకు ఆయన సందర్భం వచ్చినప్పుడు డబ్బులు ఆడకుండా అని చెప్పి అతను తెలియకేదో చెప్పిం నేను తెల్లారి ప్రెస్లో చెప్పాను చంద్రబాబు నాయుడు ఒక కొడుకుండు నాకు ముగ్గురు పిల్లలు అంటే కొడుకు మీద పెట్టి పెళ్లికి కాదు ఏదన్న సందర్భంలో ఒక రూపాయి నా చేకి ఇదిగో శ్రీనివాస్ యాదవ్ నువ్వు ఎలక్షన్లో నిలబడు ఇగో ఒక రూపాయి తీసుకో లేదు ప్రోగ్రాంలు చేస్తున్నావు ఒక రూపాయి తీసుకో ఆయన పిల్లల మీద ఒట్టేసి చెప్తే నేను రెడీ దేనికైనా దేనికి నా పిల్లల మీద ఒట్టేసి చెప్తాను అంతే నువ్వు తెలిసి తెలియక వాళ్ళకున్న అలవాట్లన్నీ ఇతరుల మీద రుద్దానేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గం నేను ఏ రోజు కూడా నేను ఎందుకు రూబాప్తూ ఉంటాను చంద్రబాబు నాయుడు దగ్గర డే వన్ నుంచి నేను చేయి దాచలేదని నేను రూబాప్తూనే ఉంటాను అదే చేయి దాపిన ఉంటే చంద్రబాబు నాయుడు అటువంటి లీడర్ మీకు అందరికి తెలుసు ఒక రీజనల్ పార్టీ నా నాయకత్వంలో ఉండాలంటే ఫర్ ఎవర్ ఉండాలంటే ఆయన కరెక్ట్ ఉంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఎదిరించు నేను ఆ రోజుల్లో మనకు తెలియదు ఏముంది కాబట్టి నేనేమంట పద్ధతిగా ఉండాలి ఏదైనా కానీ ఓకే నీకు ఈ టైంలో రాధాకృష్ణ గారు అవసరం ఉంటే బట్ ఆ టైం వరే ఆ టైం అయిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడుతుండో ఇక నేను చెప్పే అవసరం ఉండదు సరే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని వచ్చారా ఇక్కడ తీసుకుని ఇక్కడ తీసుకున్నారా డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ ఏం లేదన్నా ఇక్కడ ప్రభుత్వం ఉంది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ డబ్బులు కదా మంచిరెడ్డి కిషన్ రెడ్డి లేటెస్ట్ జాయినింగ్ అవును ఆయన తీసుకుని ఉండి ఉండాలి కదా మీ లెక్క ప్రకారం ఈ పాటికి అది అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్పుడు జరిగిన పరిణామాలు మేము చెప్పింది కాదు మేం చెప్పింది కాదు నేను మీ నోటీసు కూడా వచ్చింది కానీ నేను ఇప్పుడు పేర్లు పెట్టి ఈయన తీసుకున్నాను ఆయన తీసుకున్నా అని చెప్పలేను అది ఓకే మీకున్న ఇబ్బంది వల్ల మీరు చెప్పలేరు కానీ అనేది ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు పని చేశాడు వీళ్ళు ఇంకా ఏదో పని కదా ఇక్కడ డబ్బు తీసుకుని మళ్ళీ అక్కడ డబ్బు తీసుకుని ఏంది అసలు ఇక్కడ ఏమైపోయిందన్న కాన్స్టిట్యున్సీలలో ఏమైపోయిందంటే కొన్ని గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన కొన్ని పనులు జరుగుతున్నాను ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ట్రిపికల్ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కొత్త రాష్ట్రం వచ్చేసింది అవును కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు నాలుగు కాలాలు పాటు పొలిటీషియన్ కూడా నాలుగు కాలాల పాటు ఉండాలంటే తప్పనిసరి పరిస్థితి ఉన్నది ఎందుకంటే స్కీమ్స్ కూడా అనేక రకాలైన స్కీమ్స్ సరే అవి గ్రౌండ్ అయినాయా లేదా అనేది ప్రాక్టికాలిటీస్ ఇప్పటికే ఫీల్డ్ లో నడుస్తుంది ఆ ప్రెజర్ తట్టుకోలేక కింది స్థాయి క్యాడర్ వెళ్ళిపోతే ఇప్పుడు నేను లీడర్ ఉన్నా ఓకే కింద వాడు వెళ్ళిపోయినాను ఆటోమేటిక్ నాకు దిక్కుతోచని పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులు వస్తున్నాయి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి అది కాబట్టి అనుకుంటే ఉండదా ఇక అపోజిషన్ అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఆ ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయన్న పోయింది అట్లా కాదు నేను అనేది ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ అటు రాధాకృష్ణ ఉంటాడు ఉంటాడన్నా తప్పదు అది ఊళ్ళల్లోనే మనం అన్ని చూసినాం ఉన్నది అలా ఇప్పుడు గ్రామాలలో కూడా మీరు తీసుకుంటేనా మీకు ఆంధ్రాలో తీసుకుంటే ప్రతి విలేజ్లలో ఒకటి తెలుగుదేశం విలేజ్ ఉంటుంది ఒకటి కాంగ్రెస్ విలేజ్ ఉంటుంది అంతే మధ్యలో మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వచ్చింది అవును ఇక్కడ విలేజ్లు ఉండవు అక్కడ పర్టిక్యులర్ ఉంటాయి మొత్తం విలేజ్ విలేజ్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఒకే ఊర్లో రెండు గ్రూపులు ఉంటాయి రెండు గ్రూపులు ఉంటాయి అదే నేను చెప్పే రెండు గ్రూపులు ఉంటాయి అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు కాబట్టి బట్టి అలతాయి అంతే క్యాస్ట్ లైన్ లో ఒక ఊరం ఒక పక్క ఒక ఊరు ఇంకో పక్క పోతది ఇక్కడ ఏంటంటే ప్రతి ఊర్లో అనుకూలాలు ఉంటాయి ఉంటాయి అనుకూలాలు ఉంటాయి అన్ని పార్టీలు కూడా ఉంటాయి అన్ని పార్టీలు ఉంటాయి అదే నేను ఏ మనకేందో మన ఉద్దేశం వల్ల ఒక పార్టీని నిషేయలే ఒక పార్టీ ఉండవులే అని కాదు సిస్టం లోపట ఇప్పుడు అన్నిసారి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు నేను స్వతహాగా నాకే నేను పోయినా నన్ను ఎవరితో నాతో ఎవరు మాట్లాడింది లేదు నాకేమిస్తా అనేది లేదు మంత్రి పదవి కూడా ముందు రోజు నైట్ వరకు కూడా మంత్రి పదవి వస్తుంది అనేది ఎవరికి తెలియదు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ ఆఫర్ ఇవ్వకపోతే వాళ్ళ నేను నేను చెప్తున్నాను కదా ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఆఫర్ ఇచ్చింది లేదు నేను లాస్ట్ మాంగాలి జాతర సందర్భంలో కలిసినప్పుడు ఒకనొక సందర్భంలో నాతో అన్నాడు ఉత్తరాష్ట్రం రాష్ట్రం వచ్చేసిన తమ్ముడు మన అందరం కలిసి పని చేసుకుందాం రామ్మని చెప్పాడు అప్పుడు అది ఓకే అయితే ఆ తర్వాత నేను చేరి చేరిగా నేను జాయిన్ అయినప్పుడు నేనే మంత్రి పదవి అడిగింది లేదు అతను ఇస్తానది లేదు రేపు ప్రమాణ స్వీకారం అయ్యే ముందు రోజు వరకు నాకు కష్టం కాదన్న ఇప్పుడు ఆ రోజుల్లో ఏ టీవీలో ఏ పేపర్ లో నాకు మంత్రి పదవి వస్తుంది అనేది కనీసం పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్టు వచ్చింది ముందుగానే వచ్చింది తోమల నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళి మరీ మంత్రి పదవి ఆఫర్ చేసిండు కూడా నాగేశ్వరరావు గారి ఇంటికి ఆయన అక్కడ వెళ్ళే సందర్భంలో తనతో వెళ్ళి మాట మాట్లాడిన మాట వాస్తవం ఆయనకు ఆయనతో మాట్లాడినప్పుడు తుమల గారు కూడా నాతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు అందరం ఫ్రెండ్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తులము అందరం ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులము ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వాలు ఏందో అందరికి తెలుసు కేసీఆర్ గారు కూడా తెలుసు కాబట్టి మాట్లాడి ఇప్పుడు ఆయన తనకిచ్చే గౌరవము తన ఇప్పుడు అతను ఇచ్చాడు ఎవరికి ఎట్లా గౌరవం ఆ గౌరవం ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం అది ఓకే నేనేది ఎట్లా కాదు ఏంటంటే ఈ ఇది వాస్తవంగా చెప్పాలేంటంటే ఓకే సరే ఈ బేసిక్గా నేను ఈ మొత్తం వ్యవహారానికి మీకంటే కూడా అంటే పొలిటీషియన్స్ కంటే జనాన్ని కూడా తప్పు పడతాను ఎందుకంటే ఎలక్షన్లు రేపు నామినేషన్ అనగా ఇవాళ పార్టీ మారిన వాడిని కూడా గెలిపిస్తున్నారు అది అది అక్కడే కనుక జనం రియాక్ట్ అయితే ఈ పరిస్థితి రాదు ఎక్కడా కూడా ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అనేది నా పాయింట్ అంటే ఆ జనము ఒక నాయకుడిని గెలిపిస్తారనా బట్ ఆ నాయకుడు పార్టీలో తప్పు ఒప్పులు జరిగితే దాన్ని ఎవరు ఎవరు శిక్షించాలి జనమే శిక్షిస్తారు ఆ నాయకుని ఎవరు శిక్షించాలి ఎవరు ఇప్పుడు సపోజు మీరు ఎందుకున్న పార్టీ నాయకుడు ఇప్పుడు మీరు అందరూ గెలిచిన పార్టీ అనుకోండి మీ పార్టీ తీసుకున్నాం ఇప్పుడు టీఆర్ఎస్ కనుక మీరు ఇప్పుడు మీ నాయకుడు తప్పు చేస్తే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు పార్టీ వదిలేసి వెళ్ళిపోవాలా అంటే పార్టీ వదలడం అంటూ ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయన్న ఇంకో దగ్గర ఆపర్చునిటీ వచ్చినప్పుడు వస్తుంది ఆహా ఇంకో దగ్గర ఆఫర్ కాదన్న ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా ఉన్నా ఆ రోజుల్లో నైన్టీ సిక్స్ లా నైన్టీ సిక్స్ లా మంత్రి పదవిని తీసేసారా అదే చెప్తున్నా నైన్టీ సిక్స్ ముసట మనం అందరం చూసిన ఆహా నైన్టీ సిక్స్ లో మనం తీసేస్తే నన్ను ఎస్ వి సుబ్బారెడ్డి శివప్రసాద్ అందరు తీసేస్తే మూడేళ్ళ వరకు నేను పోలే కరెక్ట్ నేను మూడేళ్ళ వరకు బోలే హైదరాబాద్ ఎలక్షన్ అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అవుతున్నాయని పిలిచి అప్పుడు మాట్లాడితే మాట్లాడినా అప్పుడు మాట్లాడినప్పుడు ఇక్కడ మాట్లాడినామా తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి గెస్ట్ లా ఆయనకు అప్పుడు గుర్తొచ్చినాం శ్రీనివాస్ యాదవ్ అనేవాడు కూడా ఉన్నాడు రేపు నోటిఫికేషన్ ఇస్తుర్రు మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పుడు గుర్తొస్తాయి సో మీ ఇద్దరు అయితే కోపం తగదా కూర్చున్నాము అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబుకి రోజు మాట్లాడితే పద్మావతి గెస్ట్ హౌస్ లా ఈ సీఎం ఉన్నప్పుడు మనం తీసేసారు కదా మూడేళ్ల వరకు మనం రెండున్నర సంవత్సరాలు నేను పోలే రెండున్నర మూడు సంవత్సరాలు అప్పుడు పిలిచి ఇట్లుందమ్మా అట్లుందా అంటే ఈ లెక్కలకు పత్రాలు వద్దు ఇస్తే మంత్రి పదవి లేకపోతే నీ దారి నీదే నా దారి నాదే చెప్పారు ఆ మున్సిపల్ ఎలక్షన్లో ముందే కదా మూడు నెలల ముందు స్పెషల్గా తీసుకొని క్యాబినెట్లోకి అవును టూరిజం మినిస్టర్ అదే అది కరెక్టే అంటే మీ మొత్తం మీద ఏంటంటే మీ ఇద్దరి మీద గ్యాప్ ఎప్పటి నుంచి ఉంది ఉన్నదంటే నేను వాస్తవ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ కార్యకర్తలు నాయకులు అది నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతాను ధైర్యంగా మాట్లాడుతాను ఏంటంటే మనం ధైర్యంగా మాట్లాడతాం కాబట్టి ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయి కరెక్ట్ ఎప్పుడు ఏది ఎవరు మాట్లాడినా మాట్లాడుతాడు అనేటువంటి భావన ఉంటది అందరూ కూడా మాట్లాడండి ఒక్కసారి కాదు రెండు స్వేచ్ఛగా ఇప్పుడు కేసీఆర్ ముందు మాట్లాడగలరా కేసీఆర్ ముందు అట్లా మాట్లాడగలరా అయ్యో నేను కొత్తగా పోయిన నా పార్టీలకు కొత్తగా పోయిన నేను ఇరవై సంవత్సరాలు నా సర్వీసెస్ ఫస్ట్ నేను ఇచ్చిన తర్వాత నేను మాట్లాడితే దానికి ఒక పద్దతి ఉంటది నేను జాయిన్ అయింది ఇక్కడ ఇప్పుడు అది కరెక్ట్ నేను ఇరవై ఐదు ఏండ్లు అక్కడ నా చుక్క కొడు చాయికి రాజు ఉంది గనక మాట్లాడగలిగానంట మరి అదే అంతే కదా నా అంటే నేను ఇరవై సంవత్సరాలు నా కాంట్రిబ్యూషన్ పెట్టుకొని నేను మాట్లాడకుంటే ఎట్లుంటా ఓకే సో అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా వాచ్ చేసుకుంటే అబ్జర్వ్ చేయటమే ఇప్పుడు నాకు బాధ్యత ఇచ్చిందా నాకు గౌరవప్రదమైనటువంటి బాధ్యతలో నేను ఉన్నా డెఫినెట్గా లాయల్గా ఉంటా పార్టీ కానీ లీడర్కు నేను కమిటెడ్గా పనిచేస్తాను అలాంటి బ్యాచ్ల్ని మీ మీ వాళ్ళని అందరినీ ఎవరినైనా సరే తెలుగుదేశంలో చేరే వాళ్ళని కానివ్వండి కాంగ్రెస్లో చేరే వాళ్ళు కానివ్వండి లేదు టీఆర్ఎస్లో చేరేవాళ్ళని అధికారం ఉన్నప్పుడు చేరే వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చంటే ఏం చెబుతారు మీరు దానికి ఉంటే ఇంకో పార్టీకి అధికారం వస్తే వెళ్ళిపోతారా ఇప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి అన్న కొంతమందికి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినాక అక్కడ ఉన్న పరిస్థితులు మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు తెలియదు అని కాదు అదే కదా ఇప్పుడు నేను అడిగేది ఇంకొక వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకొక రకంగా చెప్తారు బట్ నేను నాది నా వర్షన్ ఏంటంటే నేను ఈడ ఉన్నప్పుడు కూడా నిలదీసి మాట్లాడినటువంటి వ్యక్తిని నేను అనేక సందర్భాలల్లా ఇప్పుడు అదేమో క్లోజ్ డోర్ లోపట మాట్లాడింది కాదు మన ఛానల్లా గంటల తరబడి ఇస్తుండే మా గొడవ జరుగుతుంది ఆ రోజు కాబట్టి అవన్నీ ఉంటాయి ఉన్నప్పుడు డెఫినెట్ గా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది సో అంటే రెస్పెక్ట్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అంటారు ఉండాలి కదా ఇప్పుడు మాట్లాడితే శ్రీనివాస్ యాదవ్ నేను మంత్రి పదవి ఇచ్చినా అంటే నేను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అడుగుంటున్నాను కాదు కదా ఓ ప్రభుత్వం అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ముప్పై ఆరు మంది మంత్రులు ఉంటాడు అన్నిటికీ చంద్రబాబు నాయుడు ఉండడు ఉంటుంది నేను మంత్రి పదవి ఇచ్చిన అంటే నేను ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అని ఆయనకు మంత్రి మంత్రి పదవి ఇచ్చిన సంతోషం నిన్ను ముఖ్యమంత్రిని చేసేది మేము ప్రజలు కాదు ఎన్టీఆర్ దిగిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము మేము నేను ముఖ్యమంత్రి చేసినాము అని అంటే అది భావ్యంగా ఉంటుందా అన్నారు చాలా మంది అన్నారు భావ్యంగా ఉంటుందా అంటే నైన్టీ ఫైవ్ నుంచి నైన్టీ నైన్ వరకు అన్నారు మన ఇప్పుడు ఎట్లా కదా కాదు నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ వరకు అందుకనే ఆయన తగ్గి ఉన్నాడు నైన్టీ నైన్ లో మళ్ళీ సొంతంగా గెలిచిన తర్వాత తేడా వచ్చు కదా అన్న స్వార్థము ఎక్కువ స్వార్థం అన ఇప్పుడు ఎట్ల అయిపోయింది అంటే ఆయనకు భయ భయస్తుడు హండ్రెడ్ పర్సెంట్ భయస్తుడు దాంట్లో అనుమానం లేదు పిరుకోడు పిరుకోడు రెండవది అతను చూడు ప్లానింగ్ చూడు మనిషి తెలివే అంటే ఆ చిన్నతనం ఎక్కడో తేలిపోతుంది అరవై ఆరు సంవత్సరాలు వచ్చినాయి ఫ్యూచర్ ఏంది ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎంటర్ కాగలరు కొడుకుని లైన్లాహా అప్పుడు అన్న ఈ అధికారము ఈ పదవులు ఈ కథ కారకాన కొత్తగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ అనే వ్యక్తికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారం కోసం అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎవడన్నా ఉచ్ఛరించ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దేవుడు అన్నోళ్ళు ఎవరన్నా అంతే మరి రాజకీయం మరి ఆ మూర్ఖత్వం కాకపోతే తెలుసుకోకుండా ఇవన్నీ ఈ పాయింట్ ఎవడో తెలుసుకోడు చంద్రబాబు కాదు రాజకీయాల్లో కాదు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎవరు తెలుసుకోరు తెలుసుకోరానా కొన్ని తెలుగులో మన కండ్ల ముంగట జరిగేటటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇవన్నీ ఎంత సంపాదిస్తే మాత్రం తీసుకెళ్తాడా అది అవుతాయి కానీ ఎవడన్నా ఆగుతాయా కదా ఎవడన్నా ఆగుతున్నాడా లే నీతులు చెప్పొద్దానా నేనేమంటా అంటే కూర్చోవాలా ఆహా నేతులు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేను రైట్ అన్న తర్వాత నువ్వు కూర్చోవాలా అంతే మనం మాట్లాడదు ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి సందర్భం రాగానే లేనోని ఉన్నోని పట్టుకొచ్చి 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 నీతులు మాట్లాడితే జయప్రకాష్ లాగా అయిపోతాడు జైప్రకాష్ జయప్రకాష్ నాకు చెప్పండి అవునా కాదా చెప్పండి రాజకీయ నాయకుడు నిజాయితీగా మాట్లాడటం సాధ్యం అసలు జయప్రకాష్ గారంటేనా ఇది ఎన్టీఆర్ వేసినప్పుడు పునా ఇంత వైడ్గా విస్తరించినటువంటి పార్టీ ఆయననేమో ఒక కాస్ కోసం వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నా ఒక కాస్ కోసం వచ్చిన వ్యక్తి ఇదేమో ఇంత పెద్ద వ్యవస్థ అవును ఇక్కడ పునాదులు అవును ఈ పునాదులు ఉన్నటువంటి పార్టీ పాపం ఇప్పుడు చూడు అక్కడ గవర్నమెంట్ వచ్చింది ఎవడన్నా పార్టీలో సంతోషంగా ఉండడా మళ్ళా అదే కార్పొరేట్ స్ట్రక్చర్ అదే మీరు తీసుకపోతే చూడు రేపు నాడికి ఎక్కడ నువ్వు పోయిండు చైనా చూసిన బెల్ట్ ఓడిపోయిన ఎంపీ ఒక ఇద్దరు రాజ్యసభ ఇదే ఈ కాంట్రాక్టర్ వ్యవస్థనే నడిపించేది ఇవన్నీ జరుగుతూనే కదా మనం ఓడించే రా రోజుల్లో మళ్ళీ అదే నడుస్తుంది కాబట్టి మనిషి మారడు అధికారం కోసము ఇక ఎంత గట్టి తిన్నాడు ఎంత అంత మాట్లాడేడు అయినా ఆ కుర్చీ లేకపోతే మనిషికి డైజెషన్ కూడా కాదు ఇప్పుడు ఇల్లు పెడుతుండ కొత్తగా ఆ ఇల్లేడు ఆ విజయవాడ కట్టుకుంటే కదా ఏమైంది ఇక్కడ కట్టుకుంటే నా ప్రభుత్వం రన్ చేయాలి కదా సమస్య మీకెందుకు టాక్స్ అనే వస్తుంది కదా ట్యాక్స్ వస్తుందని సంతోషం అంటే కట్టద్దని నేను కాదు ఎన్ని అని కాదు కానీ వాడ ఆడ ఇబ్బందులు పడుతుంటే రోజు అప్ అండ్ డౌన్ అయింది ఇప్పుడు మన సొంత ఫ్లైట్ అసలు మీరు అందరూ ఇప్పుడు కొత్తగా వెళ్ళిపో వెళ్ళిపో అంటారు ఏంటి మీకు అతను ఉంటే వచ్చే నష్టం ఏంటి మాకేం నష్టం అన్న ఫైన్ ఇప్పుడు హైదరాబాద్ అన్నో నేనేమంటే ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఎవరిని ఇక్కడ నుంచి పొమ్మని మేము కోరుకునే వాళ్ళం కాదు ఒకప్పుడు ప్రభుత్వం ఉంది ఒకప్పుడు ఇదే మీరే కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని తిరితే నాలుగు అన్నారు మీరు గుర్తుందో లేదా మీకు ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి మీకు చేతనైతే వేదికల మీద మాట్లాడారే గాని ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళిపోండి నేను నేను వీసా ఇస్తేనే ఇక్కడ ఉండాలనుకుంటే కేసీఆర్ నేను ఇట్లా దాచుకుంటే

ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే మీ లాస్తులు గుంజుకుంటారు లేకపోతే ఇలా డబ్బులు వసూలు చేస్తారని చూసారు గవర్నమెంట్ వచ్చి పది పది మాసాలు అయిపోయింది ఎక్కడనన్నా ఎటువంటి ఇబ్బంది అన్న ఉన్నదా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇక్కడ ఒక ఇల్లు కాదు పది గవర్నమెంట్ ఆఫీసులు తిరుగుతున్నారా కదా ఎంప్లాయీస్ పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు తెలుసా మీకు అది నేను అనేది ఏంటంటే గ్రౌండ్ ఇస్ డిఫరెంట్ వీటన్నిటికీ యాక్చువల్ కారణం రాజకీయ నాయకులే నేను అనేది ఎప్పుడు అంటా ఇప్పుడు అంటా ఎప్పుడూ అంటా నేను ఎందుకంటే జనాల మధ్య గ్యాప్ పెట్టింది ఎందుకంటే అవసరం ఏదైతే అటు లేపుతారు అటు చంద్రబాబు లేపినా ఇటు కేసీఆర్ లేపినా రాజకీయంగా ఉపయోగం ఉంది అంటే రేపు పొద్దున రాజకీయంగా అవసరం అనుకుంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళంతా నా చుట్టాలంటారు లేదంటే కాదంట అది పక్కన పెట్టండి మీ బోటలు ఏంటంటే మీరు బేసిక్ మనీ అంటే అలా కాదు హైదరాబాద్ లే 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 వ్యవస్థ లోపట అట్లా ఉండదు ఏదో ఒక మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఆంధ్ర వాళ్ళు మేము చుట్టాలనే పరిస్థితి లేదన్నా ప్రాక్టికాలిటీ సుబాతం ఏంది హైదరాబాద్ ఎలక్షన్ గెలుస్తా గెలవకపోతే ఏమైతది ఎందుకు ఏమైతదా నా గెలుస్తా గెలవకపోతే ఎందుకంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏం కాదు ఏమి కాదు నా మరి ఎందుకు అంత బాదలు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కోసం మా బాధ కాదు ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితిని మారుద్దాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పిందే తప్ప అంతేగాని హైదరాబాద్ లో ఉన్నటువంటిది ఇప్పుడు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి హైదరాబాద్ సిటీలో తొమ్మిది వందల స్లమ్స్ ఉన్నాయి ఈ లే స్లమ్స్ లేకుండా ఉండే సిటీ తయారు చేయాలనేటువంటి ఒకటి రెండోది ఏంటంటే మీకు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఆ రోజు ఐదు లక్షల మంది వేసింది డెవలప్ జరిగింది తర్వాత కోటి జనాభా అయిపోయింది ఇప్పటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కృష్ణా వాటర్ ఫార్టీ ఫైవ్ ఎంజీడీ ఆల్రెడీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇంకా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్లో వస్తుంది అయినా సరిపోవట్లేదు గోదావరి ఒకవైపున ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సిస్టమ్ లోపల రెండోది డ్రైనేజ్ సిస్టమ్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు ఏ పరిస్థితులు హైదరాబాద్ చూస్తున్నా కాబట్టి ఇవన్నీ మార్చాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నదే తప్ప ఆ ఎలక్షన్ ఏందన్నా గెలుస్తే గెలవకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా కాన్ఫిడెంట్ గా మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్ గా గెలిచి చూపిస్తాం అదే పెద్ద విషయం కాదు ఎందుకంటే మొన్న ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ తెలుసు కదా ఐదు వందల ఇండ్లు వెతుకుతా ఒక ఓటు దొరుకుతాయి అవును దాన్ని పట్టుకొని ఏదో భుజాలు ఎగిరేసుకుంటారు అది జరుగుతుందా చూస్తారా అది రేపు ఎలక్షన్ కూడా ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు మనుషులను చేయిస్తాం ఈ రోజు ఏంటంటే వ్యత్యాసం అనేది కనిపించదు ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉండొద్దు మేము ఆ పద్ధతిలో మెయింటైన్ చేసుకుంటూ ఉన్న వాళ్ళం అది మేము మెయింటైన్ చేస్తాం రాబో కాలంలో కూడా మళ్ళీ తెలంగాణ వేరు హైదరాబాద్ వేరు అనేది అట్లా ఏమి ఉండదు అన్న కాదు కాదు హైదరాబాద్ లీడర్లు అందరూ ఇదివరకు చాలామంది ఇదే మాట్లాడారు అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడాడు నాగేంద్ర మాట్లాడేవాడు మేము అసలు ఒరిజినల్ హైదరాబాద్ వాళ్ళం అన్న ఇప్పుడు అప్పుడు వాళ్ళ అవసరాల కోసం మాట్లాడినారు మీరు నా ఇప్పుడు నాదైతే మీ లైబ్రరీలు ఉంటుంది అన్న నేను ఏది మాట్లాడినా మీ లైబ్రరీ ఉంటుంది ఉంటుంది మీరు చూసుకోండి సందర్భాన్ని బట్టి లేకపోతే అవసరాన్ని బట్టి లేకపోతే లీడర్ చెప్పింది బట్టి మాట్లాడిన దాఖలాలు ఉండవు ఓకే మనం ప్రాక్టికల్గా ఉంటాం ప్రాక్టికల్గా మాట్లాడతాం అంతేగాని నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈయనేమిస్తాడు ఆయనేమిస్తాడు అని అడుకునే పరిస్థితులు లేవు సందర్భ ఉచితంగా మాట్లాడాలి అనేది కానీ ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు మాకేందంటే మాకు కూర్చోబెట్టాం కానీ అదేదన్నా బర్నింగ్ ఇష్యూ రాగానే అందరిని కూర్చోబెట్టేసి లేదమ్మా నేను ఇట్లా చెప్పినా నేను రెండు కన్నులు చెప్పినా నేను నాలుగు కన్నులు చెప్పిన అందరు ఉన్నారు అందరు ముగ్గుంటే చెప్పిన నేనన్నా ఏదో ఒక కన్ను చెప్పు రెండు మూడు చెప్పి ఇదంతా లేనిపోని సమస్య ఇప్పుడు దేనికి రంగంలోకి దిగి ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అప్పుడు వద్దన్నారు యాక్చువల్గా మీరు అన్న ఏ ఏ యుద్ధంలో అయినా రంగంలో దిగి ఫైట్ చేయడానికి మేము రెడీ ఉంటాం కానీ నీ స్టాండ్ గా ఉండకుండా నువ్వు కరెక్ట్ అంత దూరం పోయిన తర్వాత నువ్వు వెనక్కి పారిపోతావు లీడర్ అనేవాడు వెనక్కి పారిపోతే అయిపోయాయి అయిపోయింది సింపుల్ అతను అది అతని వ్యక్తిగతమైన అభిప్రాయం అని సింపుల్ ఒక లైన్ లైన్తో కొట్టేస్తాయి నేనంటే అది పద్ధతి కాదు అరే ఏముంటామని ఎన్ని రోజులు బతుకుతాం ఉన్నప్పుడు ఏం చేసినామని అంతే కదా అంతేగాని రోజు ఆ పూటకొకటి మాటలు మాట్లాడుకుంటూ ఉండవలసినటువంటి అవసరం మనకు లేదు ఏదైనా ప్రాక్టికల్గా ఉంటాం నేను కొట్లాడినా నా ఒక్కసారి కాదు మీకు ఇక తెలియని విషయాలు చాలా మీరు ఒక సందర్భాలే ఆంధ్రలో వాళ్ళంతా ఎవరు హ్యాపీకి లేరు టీడీపీ అని లో బీటీ బ్యాచ్ వచ్చాక మేము హ్యాపీకి లేదని ఒరిజినల్ టీఆర్ఎస్ ఓ బీటీ పార్టీ లేకపోతే ఫస్ట్ పార్టీ అనేది కాదన్న సందర్భాన్ని బట్టి ఇప్పుడు మేకేందంటే ఇది ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీ అన్న అక్కడనేమో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి రాజశేఖర్ రెడ్డి గారిని తట్టుకొని నిలబడినటువంటి పరిస్థితులు అక్కడ ఆ రోజుల్లో ఆ రోజు వాళ్ళు ఆర్థికంగా సామాజిక రెండోది మజిల్గా అన్ని విధాలుగా అన్ని పోరాటాలు చేసి ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ రోజు చూస్తే పరిస్థితి ఆ చుట్టంతా ఎవరు సేమ్ టీం గా అనిపిస్తుంది ఇప్పుడు ఆ టీం ఎట్ల అయిపోయిందంటే ఆ రోజు నేను డబ్బులు ఇస్తేనే ఇది అధికారం వచ్చింది కొడుకు ఎక్కడ పోతాడు అనేటువంటి పరిస్థితుల్లో ఆళ్ళు తయారైపోయాయి ఎవడైతే కమిటెడ్గా పోరాటం ఇప్పుడు విచిత్రం మీరు మొన్న చూస్తే మాట్లాడుతున్నాడు కే కృష్ణమూర్తి ఎవరన్నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అసలు ఆయన వయసు ఏంది యాభై లక్షల మంది అంట అతను లోకేష్ మెంబర్షిప్ అంటే మీకు తెలియదు ఏముంది ఎన్టీ రామారావు గారు ఒక మెంబర్షిప్ ప్రోగ్రామ్ పెడితే ఎవడు గ్రామాలలో వాడు చేసుకుంటాడు ఆ పుస్తకాలు పంపిస్తే ఆ యాభై లక్షలకు ఇతనికి ఏం సంబంధమో నాకైతే అర్థం కాదు ఏమీ లేదు సంబంధం ఒకటే వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు కేసీఆర్ ఒకే స్కూలు చెప్తా చంద్రబాబు ఏం చేశాడు లోకేష్ ఏదో ఐడియా అని చెప్పి ఇన్సూరెన్స్ పెట్టారు ఈ యాభై లక్షల మంది ఇన్సూరెన్స్ కోసం చేరిన వాళ్ళు సగం మంది ఉన్నారు నిజం సిన్సియర్గా చెప్తున్నా గవర్న గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కాదు ప్రైవేట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా ఒక రెండు లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కట్టారు సేమ్ టీడీ టీఆర్ఎస్ వాళ్ళు ఒక యాభై లక్షల ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి యాభై లక్షలు తీసుకున్నారు రాజకీయంగా పబ్లిక్లో కనుక పాజిటివ్గా లేకపోతే ఈ యాభై లక్షలు పని చేయదు ఏది పని చేయదు అది చూసాం మనం అంటే ఎట్లుంటుందన్న మనకేందంటే అన్ని తెలిసిన వాళ్ళం ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటే వేరే విధంగా ఉంటుంది అంత తెలిసి అనుభవించి అన్ని విధాలుగా కింద పడ్డం మీద పడ్డం అన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళా మనం అధికారంలోకి వచ్చినాక బుద్ధి మారకపోతే ఇక కర్మానుకోని వదిలే తప్ప చేసేది ఏంటి నాకేందంటే చాలా మిత్రులు మాకు తెలుసు కదన్న విజయవాడ నుంచి తీసుకుంటే కృష్ణూరు పోతారు కదా అది ఎక్కువ ఉన్నారు కదా నాతో మాట్లాడతారు అన్న అందరూ మాట్లాడతారు అందరు మాట్లాడితే వాళ్ళ బాధ ఇక చెప్తే ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఎన్టీఆర్ ఉన్నారు ఐదారు మంది ఉన్నారు ఇద్దరే వాళ్ళతో అది చిత్రం ఏంటంటే ఇది ఎట్లా ఉద్యమ పార్టీ అది ఉద్యమ పార్టీ కాకపోయినా అక్కడ అసలు ఫస్ట్ టైమర్స్ నైన్టీ పర్సెంట్ ఉన్నారు మొత్తం ఫస్ట్ టైమర్స్ అంతకుముందు అసలు అంటే అది ఒరిజినల్ టీడీపీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది కష్టం అన్నది ఎందుకంటే ఓకే సరే అక్కడ పరిస్థితులు అట్లున్నాయి ఏం చేసుకుంటే పోనీ మనం దాని గురించి అదే చెప్తున్నా మనం చేసేదేం లేదు సో ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఉండాలా లేదా మనం ఎవరు ఉండదు అని చెప్పేవాళ్ళం కాదన్నా ఎవరి ఇష్టం వాళ్ళది ఈరోజు కూడా నమ్మకం ఉంటే నాతో ఇప్పుడు నేను నేను జాయిన్ అయినా నేను జాయిన్ అయ్యే ముందు నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను కాంటాక్ట్ చేసిన కాబట్టి నా బాధ్యత కింద ఒక ముగ్గురు కార్పొరేటర్లు డివిజన్ ఏడు డివిజన్ల ప్రెసిడెంట్లు ఆ డివిజన్ సంబంధించిన కార్యకర్తలు సీనియర్ అందరిని కూర్చోబెట్టి చెప్పిన ఒక మాట మొత్తం నాయన పడవచ్చు అందరూ వచ్చారు ఖాళీ కప్పని ఎందుకు చెప్తామో మనం ఖాళీ కమ్మంటే రోజు ఇప్పుడు ఇది ఖాళీ చేయడం పెద్ద పనే కాదు ఇప్పుడు పాపం వాళ్ళ బతుకుతరు మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది రోజు లేకపోతే ఇప్పుడు మరి ఇక మా దయాకరు వాళ్ళు ఇక బతకలేరు ఆడ ఎట్లైపోయిందంటే ఇప్పుడు ఇది చూపించి పూచి చూపించి నడిపేయాల ఈ పూచి లేకపోతే ఆడ మార్కెట్ దుకాణం బంద్ అయిపోతాయి ఈ మొన్న నేను మీ దగ్గర కాదు ఏదో టీవీలో ఆయన చెప్తాడు చూస్తే చంద్రబాబు నాయుడు అడుగుతాడంట దయాకర్ని ఎప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు దయాకర్ని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అని మా సార్ అంటుంటాడు అంటే అది చెప్తే ఏం చెప్పిండే వాళ్ళకి రేషన్ షాప్ ఉన్నది ఊర్లో ఇదన్ రేషన్ షాప్లోనే ఉంటుండే ఒరిజినల్ కదా అదే నేను రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ కోసం నా సినిమా థియేటర్లు అమ్ముకున్నా అంటుడు మరి మీరు ఏం చేస్తుండే అంటే మాకు రేషన్ షాప్ ఉండే అంటుడు అంటే ఎట్లా అయిపోయిందంటే ఇక ఏదో వాళ్ళు నడిపిస్తుర్రు నడవాలి రాజకీయ ఒక పార్టీని ఉండాలి ఉండకూడదు అని మాకు ఏం అవసరం అన్న ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు అన్నీ ఉంటాయి అంటే వాళ్ళ ఇష్టం ప్రజలు వాళ్ళ ఇష్టం మనం అదంతా ఏం కాదు పరిస్థితులను బట్టి తిరుగులేదు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నిల్దాల పాటు ఉంటాయి ఉంటాయన్న రెండు

కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పరిస్థితులు అన్నింటినీ మనం ఒక ఘటన కట్టలేం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉన్నాయి రాష్ట్రం రాజకీయ పార్టీ అంతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి తపనతోనే అందరం కలిసి పనిచేస్తున్నాము డెఫినెట్గా ఏంటంటే ఫీల్డ్లో కొన్ని వర్క్స్ పోతున్నాయి డెఫినెట్ గా అది టైం పడుతుంది ఆ ఫీల్డ్ మీకు ఆ గ్రౌండ్ అంతా తయారయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది ఇప్పటికే ఆల్రెడీ నీకు మిషన్ కాకతీయ కావచ్చు వాటర్ గ్రేడ్ కావచ్చు ఇక పెన్షన్లు అయితే ఓవరాల్గా కొద్దిగా ఇనీషియల్గా కొద్దిగా ఇబ్బంది వచ్చింది కానీ అపోజిషన్ ఎందుకు అంత అటాక్ చేస్తుంది కేసీఆర్ మీద అన్ని మాటలే కానీ వాళ్ళకి ఏం చేస్తారన్న పని పాట లేనప్పుడు ఏం చేసేది ఏం లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మన డ్యూటీ మనం చేసుకోవడమే ఇంకా మాకు ఎట్లా వచ్చిందంటే ఇక ఊరికే ఊర్లు తింటే మేము పోయి నోరు పెట్టే పరిస్థితి కూడా లేదు దానికి వేరే వాళ్ళు ఉంటారు మరి ఊరికే ప్రతి సందర్భం వచ్చినా బాగోదు ప్రతి సందర్భం వచ్చినా కానీ పనికిరాంది ఊకే ఊరికే రోడ్డు మీద వాడేసుకుంటూ పోతుంటే ఇక అదే ఇక వాళ్ళకు మనకు తేడా కూడా ఉండదు అందుకే మనం సైలెంట్ ఉన్నాం నేను అందుకే ఓపెన్ గా చెప్తున్నా నేను ఎనీ టైం రేపంటే రేపు రెడీ ఉంటా ఆ మాత్రము ఇది లేకుండా మనం ఏదో వెళ్ళిపోయినాము లేకపోతే వీళ్ళ లేకపోతే స్వార్థాలు వేరే వాళ్ళైతే మాట్లాడి వాళ్ళని కూడా పిలుద్దాం ఇక్కడికి అంటున్నారు సమస్య అవుతుంది ఆయన చెప్తుంది ఆయన ఈ మధ్యకాలంలో చెప్తుంది ఆయన మాట్లాడుతుంది ప్రతి సందర్భంలో చెప్తుంది ఆయన అంటే తను పోటీ చేస్తానట్లేదు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు రాజకీయ గెలిస్తే అదే గెలిస్తే అంటే నేనేమంటున్నా సమవు కూడా ఉంటుంది చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఎవరమో ఒకళ్ళో అయితే డ్రాప్ కావడానికి అవకాశం ఉంటుంది కమిటెడ్గా ఉంటుంది అది దాంట్లో మనం ఇక మన తలదగిన మనం వెనక్కి తగ్గేది ఉండదు ఓడిపోతే ఇంటనే ఉంటాం వేరే ఏదైనా వ్యాపారం చేసుకుని చేస్తాం కానీ దానికి ప్రచారం బయట నేను నేను తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం ఉన్నప్పుడే ఏ రోజు నామినేటెడ్ పోస్ట్ అడగలేనటువంటి ఏకైక వ్యక్తి శ్రీనివాస్ యాదవ్ కానీ ఇప్పుడు ఎందుకన్నా మంచిది సమస్యనే లేదన్నా నేను ఇప్పుడు ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేస్తారు కదా ముందే చెప్తున్నా టు కదా టువచ్చు మన మీ అన్న దానికి ప్రొసీజర్స్ ఉంటాయి కదా నేను పోయి యాక్సెప్ట్ చేసుకునేది ఏది గతంలో జరిగిన ప్రకారమే జరుగుతాయి నేను ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతా అదే బయట చెప్పండి చెప్తున్నా కదనా ఇప్పుడు దాంట్లో ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది తప్ప నేను చేసేది ఏమి ఏంటి ప్రొసీజర్ ఏంటి చెప్పడం మరి అదే ప్రొసీజర్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ప్రొసీజర్ అరే ఏ ప్రొసీజర్ ఉంటుంది అదే చేస్తారన్నా ఇప్పుడు కాబట్టి ఏది జరిగినా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యాక్సెప్ట్ నేనేమంటున్నానా నేను రమ్మంటున్నాను కదా వచ్చి ఊరికే పొద్దున సమానం మీరు తిరుగు టైం పాస్ ఊరి చంద్రబాబు నాయుడు పైసలు అవి మిగిలితే పైసలు మరి అంతే కదా ఆయన ఎట్లా అయిపోయిందంటే వీళ్ళని మేపుడు పెద్ద పనికి వచ్చేటోళ్ళని పెట్టుకుంటే తనకు కూడా ఉపయోగం ఈ పనికిరాని చెత్తని నువ్వు ఎన్ని రోజులు మోసినా నీకు ఏమి ఉండదు లాస్ట్ కోసం మళ్ళీ ఆడికి వస్తుంది కాబట్టి మంచిగుండలో కొట్టుకున్నావు మళ్ళీ ఈ పనికిరాని చెత్తని ఎప్పటిదాకా ఎప్పుడో నేను ఒక్కసారి నిర్ణయం అన్న నిర్ణయం మాటి మాటికి మారేటువంటి తత్వాలు కావు అధికారం ఉన్నా లేకపోయినా అది పెద్ద విషయం కాదు తెలుగుదేశం పార్టీలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని తీసేస్తే ఇంకో దగ్గర దొరికినామా అప్పుడు కూడా మాతో మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు రాజశేఖర రెడ్డితో ఎప్పుడు మాట్లాడలేదు మీకు అసలు కాంగ్రెస్ ఏ రోజు కూడా మాట్లాడలేదన్న రాజశేఖర రెడ్డి గారు పాపం ఏ రోజు కూడా నాకు ఇచ్చే ఆయన పిలిచి మాట్లాడిన సందర్భాలు ఈయననే మాట్లాడితే ఇప్పుడు నేను అప్పుడు పోతే నీ ఇప్పుడు ఇచ్చేటో నీ నువ్వే అందరికంటే ఎక్కువ అప్పుడు పోతే నీకే అప్పుడు పోవాలి ఫస్ట్ అందరికంటే ఇచ్చేటోడు పెద్ద ఫైనాన్సర్ ఈనని కొనుక్కుంటే నువ్వే కొనుక్కోవాలి ఎంత అంటే నవ్వాలా ఏడువాలా అర్థం కాని ప్రశ్న అన్నమాట కాబట్టి ఒక్కటి ఏంటంటే పద్ధతిగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి మీ మెదడు ఒకసారి ఏదో సందర్భంలో చంద్రబాబు నా పెద్ద బిడ్డ అని పెద్ద కొడుకు లెక్క కదా ఇదే మొన్న నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే ఇంకా మన మీడియా ఎంత అడ్వాన్స్ అయిపోయినారంటే ఇప్పుడు మా మదర్ ఏజ్ వాళ్ళు ఆ రోజులా చదువుకున్న వాళ్ళ మనకు ఇబ్బంది ఏమో నేనేదో ఆ పట్ల నేను పోతుంటే ఆమె దగ్గర పోయి ఆ మైక్ పెట్టి ఏం ఇప్పుడు వాళ్ళకి ఏం పాప తెలుసానా అమ్మాయికి ఇంకా వేసిందంట నేను మళ్ళీ రాత్రి ఇంటిమే వరకు నాకు తెలియదు నాకు మధ్యలో ఎవరో చెప్పారు ఆమె ఇంటికి ఇంటి వరకు నన్ను పట్టుకుని ఏడుస్తుంది వీళ్ళు చేసిన తతంగం ఇప్పుడు పాపం ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అన్న పిల్లల మనస్తత్వంతో ఉంటారు కరెక్ట్ లే ఆమె ఏమి నిల్వ ఆమె దగ్గరికి పోయి ఇలా అడగడం ఏంటి ఆమె పొలిటీషియన్ ఆమె మామూలుగా మాట్లాడేసి సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమి రిగ్రెట్స్ ఏమైనా ఫీల్ అవ్వట్లేదు కదా లేదన్నా ఏముంటుంది హ్యాపీగా ఉన్నారా హ్యాపీ అన్నా ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర చేశారు చంద్రబాబు దగ్గర చేశారు కేసీఆర్ దగ్గర చేస్తున్నారు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా డెఫినెట్గా ఉంటుందన్న డిఫరెన్స్ ఒకటి ఏంటంటే ఎన్టీ రామారావు ఆయనకు పెద్దతనం రెండవది అమాయకత్వం రెండోది అతనికి ఒక దయాగుణం ఎన్టీఆర్ అయితే దయా లేకపోతే మఠాష్ అది చంద్రబాబు నాయుడు దగ్గర చూసిన ఆయన ప్రతి ఎన్ని రోజుల్లో పనిచేయి నీడని చూసి భయపడే కేసు ఆయన నీడని చూసి భయపడతాడు ఎప్పుడు ఎవడు ఇప్పుడు జిల్లాలలో గ్రూపులు గ్రూపులు కావు ఏ జిల్లాలైనా ఈయన సృష్టించిన గ్రూపులే ఓకే ఏ జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీ గ్రూపులు కానే కావు ఈ క్రియేట్ చేసినాయి ఇప్పుడు మీకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అక్కడ గంట అయ్యన్న ఈ క్రియేషన్ అంత తనదే అది స్వయం కృతాపరాధం ఇప్పుడు కేసీఆర్ గారు సరే నేను మంత్రి దగ్గర దగ్గర ఐదు మాసాలు అవుతుంది కంఫర్టబుల్గా ఉన్నా ఫ్రెండ్లీగా ఉంటాడు ఏదున్నా కలవడము లేకపోతే ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు కానీ మీటింగ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ కానీ ఒకటే కాదు ఎనీ సబ్జెక్ట్ ఇన్ని సందర్భాలలో నేను కలిసిన మనిషి ఫ్రీగా ఉంటాడు మాట్లాడే తత్వం కూడా ఇప్పుడు గతంలో కూడా మేము చూసింది వచ్చాను మీరు చూడడం ఇప్పుడు వ్యక్తి వ్యక్తులకు వ్యక్తి వ్యక్తులకు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కంఫర్టబుల్ గా ఉన్నా మాట వాస్తవం దీంట్లో ఏదో సందర్భం కోసం ఈయన తిడుతున్నా కాబట్టి ఈయన పొగడాలి అనేటువంటి తత్వం నాది కాదు డెఫినెట్ గా నేను వాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తిని నేను కంఫర్టబుల్ గా ఉన్నా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ సో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి నా ఐదు నెలల ట్రావెల్వేషన్గా ఎందుకంటే వేరే మంత్రులు బాధపడతా అంటే అందుకని అది గుర్తుకొచ్చి అనాలి అది ఉంటుందన్న రాజకీయాలలో బాధలు అన్నప్పుడు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం ప్రతి స్టేట్ కు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకే కేబినెట్ లో నే అనవసరంగా నాకు అవకాశం వచ్చింది పాపం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వాళ్ళకు ఒకళ్ళకి మిస్ అయింది ఆ జాగాలో నేను మంత్రులు అయిన వాళ్ళకు సమస్యలే అంటే ఆయన ఇప్పుడు వాళ్ళ జాగాలో నేనున్నా బాధపడే మాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నాకు అనుకోకుండా జరిగినటువంటి అవకాశం కానీ నేను ఇట్లా లేకపోతే ఎవరికొకళ్ళకు అవకాశం అయితే వచ్చేది సరే ఇక మామూలుగా మళ్ళీ జనరల్ విషయాలు వద్దాం సో మీకు సినిమా ఇండస్ట్రీతో బాగా అసోసియేషన్ అసలు ఈ మినిస్టర్ కాకపోయినా కానీ కన్సల్టెంట్ పోర్ట్ఫోలియో కాకపోయినా ఎందుకు అంత అసోసియేషన్ అసోసియేషన్ ఏం లేదన్నా మొదటి నుంచి ఏంటంటే అందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటా నాకంటే ఈడ కూడా వ్యాపారం లేదు నేను సినిమా ఏ సినిమా వాళ్ళ దగ్గర నేనేదో ప్రొడ్యూస్ చేసిన దాఖలాలు లేవు రెండవది ఫైనాన్షియల్ కూడా ఎవరితో ఇది లే ట్రాన్సాక్షన్ కానీ మనకు అసలు సంబంధమే లేదు రెండవది కొన్ని సినిమాలలో నా పేరు అప్పట్లో హరితో నాకు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల బంధం బాగా అన్నదమ్ముల ఉంటాం శ్రీహరితోని మోహన్ బాబుతో కూడా ఉంటాయి అట్లా మోహన్ బాబు గారేమో అప్పుడు ఎన్టీఆర్ అట్లా ఇది అంత తప్పించి నాకు పర్సనల్గా ఎవరితోనే పెద్దగా నేను ఎప్పుడూ ఇక్కడ తిరిగిన కాదు ఫ్రెండ్లీగా ఉంటాను అందరితో మనం అంటే అందరు ఇష్టపడతారు ఓకే అంటే సినిమాల్లో ఏదైనా నటించాలని ఎప్పుడైనా అనిపించిందా లేదన్న మన కాదు అంటే అసలు అప్పుడు మొదట్లో ఎప్పుడూ లేదు ఆఫర్ కూడా చేశారు కానీ నేను చేశారా చేశారు కదా అప్పుడు కొద్దిగా మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు చేశారు ఎవరు సినిమా వాళ్ళే చేశారు విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఏదో ఒక మంచి ఇంపార్టెంట్ ఫోకస్ నాకు ఇంట్రెస్ట్ ఎందుకని నాకు ఇష్టం లేదన్నా లేదా మొదటి నుంచి ఇష్టం లేదు అవునా ఎందుకు ఇంకొంచెం గ్లామర్ యాడ్ అయ్యేది కదా ఎవరు ఫీల్డ్ వాళ్ళకి ఉంటుంది కదా అది అది అసలు అది అయితే కరెక్ట్ పద్ధతి మీరు ఒకదానికి డిజైన్ చేసి చేయబడ్డారు కనుక అదే దానిలో ఉంటే మంచిది అటు పోతే రెండు పక్కల పోతే ఎందుకు అవును అటు కాకుండా ఇటుకుండా పోతుంటారు సో మామూలు తిరిగి టైంలో ఏం చేస్తుంటారు

అందరూ నాకు ఇన్వైట్ చేస్తారు నాకు ఇప్పుడు కాదు రాజకీయాల్లో ముందు నుంచి పోతా ఓకే ప్రతి సంవత్సరం పోతా అందరూ ఉంటారు కోడి పందాలు ఇప్పుడు కోడి పందాలు ఆట ఆడాలంటేనే రోజు అక్కడ ప్రతి పందెము ఎక్కడైతే కోడి పందాలు జరిగే ప్రతి ప్రాంతంలో టీవీ ఉంటుంది పేపర్ ఉంటుంది అది ఆడితే పైసలు పట్టుకుని ఆడాలి ఏదో నోటి మాట మీద ఇంత ఆడుతున్నా ఇది తెలుస్తది ఎందుకంటే ముంగట ఫైటింగ్ జరుగుతుంది కదా సరదాగా పోతా ఓ డెబ్బై ఎనభై మంది పోతాం నా ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఉంటుంది మూడు రోజులు జర భోజనం మా మర్యాదలు బాగుంటుంది ట్వంటీ ఇయర్స్ అంటే ఎంత ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబుకి మీకు మధ్య ఎప్పుడు కూడా గుడ్ రిలేషన్స్ లేవు అంటే చెప్తా అవసరం కోసం ఏదో నడిచింది ట్వంటీ ఇయర్స్ అలాగే నడిచి నడిపారు మీరు నా దృష్టి నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే ఇరవై సంవత్సరాల పాటు వేచి చూస్తూ వచ్చారు అవకాశం వచ్చింది కనుక ఇప్పుడు వదిలేశారు అంటే రైట్ ఉన్నాయన్న మీరు అడిగిన దాంట్లో ఒకటి అవకాశం కోసమని కాకుండా నేను ఎన్నిసార్లు సందర్భం అక్కడ జరిగినటువంటి ఇప్పుడు పరి మాట్లాడినా మాట్లాడినా మళ్ళా నాది నేను మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అంటే ఊకే ప్రతిసారి ఘర్షణ పడడము అదంతా రెండోది నేను ఫ్రీక్వెంట్గా కలవకపోతుంటే అతనికి ఇప్పుడు అందరు కలిసినట్టు ఊకే పార్టీ ఆఫీస్ పోయి ఇంటి దగ్గర పోయి నేను ఎప్పుడు కలవకపోతుంటాను పిలుస్తే పోతుంటే ప్రతి సందర్భంలో అకేషన్ ఉన్నప్పుడు పోతుంటే ఏదో రాజ్యసభలో ఎమ్మెల్సీలు ఇవన్నీ డిసైడ్ చేసేటప్పుడు రైట్ ఆర్ రాంగ్ ఆ టైంలో పోయి గొడవ చేస్తుంటే ఫస్ట్ చెప్తుంటాయి ఈసారి ఇది మంచిది కాదు ఇది పద్ధతి కాదు కింద కేడర్లా ఆ రోజుల్లో ఇద్దరికి రాజ్యసభ ఇస్తే ఆయన స్టేట్ అవే చెప్పిన చూడు వీళ్ళకి ఇవ్వకండి ఇవ్వకి వీళ్ళకి ఇవ్వడం మూలాన మీరు ఈ ఈ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారనే ముద్ర మీకు వస్తుందని చెప్పిన నా మాట ఇండ్లే తర్వాత ఈయన అనౌన్స్ చేసినాక ఆ రెండో రోజు నుంచే మొత్తం స్టేట్ అంతా బాకిపోయింది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కార్యకర్త నుంచి మొదలుకొని నాయకుల వరకు అదే మాట మాట్లాడి అది చెప్పినా ఇప్పుడు అది నాకోసం కాదు లేకపోతే నేను ఎవరినో ప్రమోట్ చేయడానికి ఈయనకు నీ ఇష్టం డిసైడ్ చేసేది నువ్వు ఇది మంచి లేదు అని చెప్పేటువంటి అంతే తప్ప మనం అంతకంటే చేసేది ఏం లేదు అంటే నేను అన్నానంటే అబ్జర్వ్ ఇప్పుడు ఇంత అబ్జర్వ్ చేసిన తర్వాత పెద్దగా పరిచయం లేకపోయినా రాజశేఖర రెడ్డిని ఏమో రాజశేఖర రెడ్డి గారు అంటూ వచ్చారు కేసీఆర్ గారు అంటున్నారు చంద్రబాబుని మాత్రం బాబు అతను అంటున్నారు అంటే ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది చంద్రబాబు నాయుడు అన్న నేను గారు అనే పదం రాదు రాదు అదే అన్న చంద్రబాబు నాయుడుగా అట్లాంటి నాకేమో బాగా ఇబ్బంది ఉండదు కాదు నేను ఉంది మా వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను మామూలుగా మీతో మాట్లాడేటప్పుడు నేను అడిగిన దానికి నేను చెప్తున్నా కానీ మధ్యలో అన్న అన్న మనకి ఇక్కడ అలవాటు కనుక మా ట్రెడిషన్ కాబట్టి మా పద్ధతులు కాబట్టి ఆయనను అదే మాట్లాడతాను అన్ననే అంటుంది ఆయనను కూడా అన్ననే అంటుంటే నాకు రాజశేఖర్ రెడ్డి ఎవరా లేకపోతే ఎందు అని నాకు అనవసరం బట్ సంబోధించేటువంటి నేను చెప్పదలు ఏంటంటే మీ ఇద్దరి మధ్య నైన్టీ సిక్స్ నుంచి ఏదో ఉంది ఇది ఏదో ఒక ఫోటో వచ్చింది కాదు అది నేను చెప్పదలుచుకుంది ఉంది అంటే నేను ఏం చెప్పాలన్నా ఇక ఇప్పుడు స్వయం అందుకే ఫస్ట్ చెప్పిన స్వయంకృతాపరాధం అని మా అటువంటి వదులుకుంటూ ఏం చేయగలుగుతాడు అన్న రాజకీయం నేను అడుగుతా మొన్న ఏం చేసాడు మొన్న ప్లీనరీ జరిగేటప్పుడు మా ఇల్లు ఇట్లా ముట్టడి చేస్తామని చెప్పేసి అదేదో పొద్దున ఏడు గంటలకు వస్తారని అంటే నేను మెసేజ్ పెట్టిన మా కార్యకర్తలకు అందరికి దయచేసి ఎవరు ఇంటికాడికి రావద్దు అని నేను ఉండలేను అంజీ వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తాను ఉండలేనా మా వాళ్ళకి కూడా చెప్పిన ఉండలేను నేను పొద్దున సెవెన్ ఓ క్లాక్ అంటే సిక్స్ థర్టీకి లేచి కూర్చున్న పైన ఎవరు వస్తారు రాని ఆహా అని చెప్పి నేను నైన్ ఫార్టీ ఫైవ్కి ప్లేనరీ ఉన్నది మా టైం అవుతుంది నేను వెళ్ళిపోయినా ఆ రంగారెడ్డి జిల్లా నుంచి ఒక ఇరవై మంది ఇక్కడ ఇక్కడోళ్ళు కాదు రిజల్ట్స్ ఉన్నాయి చూసుకోండి వచ్చాను నేనేమంటే ఈ చిల్లర పాలిటిక్స్ నువ్వు చేయగలుగుతావు నేను అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్తావా నేను ఎల్లిగాడు మల్లిగాన్ కోసం కాదు చంద్రబాబు నాయుడు చెప్తున్నా హైదరాబాద్ సిటీలో నేను అనుకుంటే నువ్వు ఇంట్లోకైనా బయటకెళ్తావా చీప్ ఇస్ట్రిప్పుడు అరే చీఫ్ మినిస్టర్ ఏందన్నా నేను ఎంతమంది మంది చీఫ్ మినిస్టర్ చూడలేదు పెద్ద స్పెషల్ కాదు చీఫ్ మినిస్టర్ కి అతను ప్రొడక్షన్ ఉంటుంది అంటారు నేను ఎందుకంటే మీ పోలీస్ అన్న నేను ఏమంటంటే నేను ఒక్కొని వస్తే కదా అన్న నేను ఒక్కొడి వస్తే కదా శ్రీనువాస్ యాదవ్ ఒక కాలిస్తే నేను ఈయన ఈయన ఈ ఏరియాలోకి బయటకు వెళ్తాడా మంత్రిగా ఉన్న మీరు మంత్రిగా ఉన్న ప్రభుత్వమే ఆయనకి రక్షణ కల్పి అదే అది ఇప్పుడు నేను కూడా ఒక మంత్రిగా ఉన్న దగ్గరికి పంపిస్తే అది ఒక బాధ్యత అదే అట్లా ఓకే నేను బాధ్యత అది అది ఓకే నేనేదో పెద్ద అడుక్కు నేనేదో ఇసుకపోయినట్టు లేకపోతే నేను లాక్కొని పోయినట్టు ఇంకొకటి ఏంటంటే నీతి గురించి మాట్లాడతాడు ఆయన ఏంటంటే మేమంటే పోయింది ఇది నీతి కాదు అని చెప్పి ఆయన నీతి వాక్యాలు చెప్తుడు ఎన్టీ రామారావు గారు నా ఎనభై సంవత్సరంలో పార్టీ పెట్టినప్పుడు నేను ప్రగల్భాలు పలికి ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తా అన్న నీవు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నువ్వు నీతి గురించి చెప్తే ఇక మరి ఏముంటుందో సో మొత్తం లైఫ్లో మీకు బాగా బాధ అనిపించింది ఏంటి మిమ్మల్ని బాధ పెట్టిన ఒకటి అన్నగారు చనిపోయినప్పుడు బాగా బాధపడ్డాను రెండవది మా అన్న కొడుకు తమ్ముని కొడుకు చనిపోయింది చిన్న పిల్లల పాపం ఇట్లా ఒక పిల్లోడేమో ఆ ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ పైన టెనస్ పైన ఆడుకుంటారు అవును పదిహేడు సంవత్సరాల ఒక అన్న కొడుకు ఏమో ఆడు చనిపోయి ఒక మూడేళ్ళు అయిపోయింది వాడు చనిపోయి వాడు పాపము ఒక నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటాడు ఎందుకంటే మన కళ్ళ ముందు పెరిగే పిల్లలు వీడు చిన్నోడు లాస్ట్ ఇయర్ ఇంకా సంవత్సరం కాలే ఆ పిల్లలు అందరు కలిసి ఆడుకుంటారు వీడు ఫస్ట్ టైం పోయాడు టెరెన్స్ టెరస్ పైకి ఒక కాంప్లెక్స్ ఉంది దాంట్లో ఏర్ కోసం అని చెప్పేసి ఆ మధ్యలో దారి ఉంటుంది కదా దాని మీద ఫైబర్ షీట్ వేసి పెట్టారు వీడికి తెలియదు వీడు అందరికి చెప్పేసి నేను టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పి వాడు ఇప్పటి జనరేషన్లో వాడు ఇప్పటి జనరేషన్లో గుడికి పోయేటోడు అది అదే కదా వాడి ఇంటి దగ్గర చెప్పేసి వచ్చిండు నేను టెంపుల్ కి వెళ్తా అని వస్తొస్తా మధ్యలో ఫ్రెండ్స్ కలిసి పోదామంటే ఆ పైకి పైకెక్కి వెళ్తుంటే వాళ్ళు ఆడుకుంటుర్రు వీడు ఎక్కి దానికి లాక్ ఉంది గేటు ఈ గోడ మీదకి వెళ్తాను అనమాట వచ్చినప్పుడు వాని ఫ్రెండ్ అట్లనే తీసుకొచ్చాడు వీడు ఏం చేసిండు ఆ వాల్ పట్టుకొని ఆ ఫైబర్ షీట్ మీద కాలు పెట్టి కిందకి వెళ్ళిపోయాడు అయ్యా కింద పోయిల్లిపోయింది నా ఇది ఎట్లా అంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం అంతే కదా వాళ్ళ లైఫ్ ఏం చూసారు చాలా బాధ సో మరి నెక్స్ట్ లైఫ్ ఏముంటుందన్న ఈ పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నా కష్టం మన అందరిలాగా స్వార్థం కోసం కష్టం చేయాలి మీరు హైదరాబాద్లో కూడా ఎన్నో ఎపిసోడ్లు చూసారు స్టేట్లో కూడా ఎన్నో ఎపిసోడ్లు చూసారు చాలా బాధ అనిపించింది తప్పనిసరి పరిస్థితులా నేను పోయే పరిస్థితి వచ్చింది బాధ అనిపించింది బాగా ఓకే ఎందుకంటే ఇగో ఎల్లా కాలం నడవదనా ఎన్ని ఎన్ని రోజులు ఏంది అప్పుడు రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి అది ప్రకృతి ధర్మం కానీ నాయకుడు అనేవాడు ఇప్పుడు ఇప్పుడు అన్న జనరల్గా రాజకీయాలల్లో నాయకునికి ఎంత నమ్మకం ఇంకొకటి మీద ఉంటుందో వాడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఒక మూడు నాలుగు సార్లు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఆయన నువ్వేందంట ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు నువ్వు నేను గౌరవంగా పిలుచుకునేటువంటి వ్యక్తివి నేను ఈరోజు ఈ పరిస్థితిలో మాట్లాడుతున్నా అంటే అదే నీ కృతాపరాధం తప్ప ఏమీ లేదు ముప్పై ఏళ్ళు పార్టీ మోషన్ వదిలేసి ఎవరినో తీసుకొచ్చి నువ్వు ముఖ్యమంత్రి అన్నావు ఓకే ఫైన్ అతను గెలిచిండు పోనీ నాకు ఎలే అతనికి అనిచ్చిండా ఆ ఆర్ కృష్ణ అయిన అన్న తెచ్చినవు ముఖ్యమంత్రి అన్నవు మన ఆ పదిహేను మంది ఫ్లో లీడర్లకు కూడా పనికిరాని వ్యక్తి ఎట్లా అవుతాడు ఇదే అన్నమాట మనిషికి ఏంటంటే ఇప్పుడు అందుకే అతను ఇప్పుడు ఆ మాటకొస్తే కేసీఆర్ కూడా అదే అవుతాడు దళితుడు సీఎం చేస్తానన్నాడు చేయలేదు దళితుని నేను చెప్తా ఈ బ్యాచ్ అంతా ఒకటే నేను నేను ఆ ఎపిసోడ్ మీరు చెప్తాను దళితుని సీఎం చేస్తా అన్నమాట వాస్తవం అదంతా మనం టీవీలో పేపర్లో చూసినాం బట్ బిఫోర్ ఎలక్షన్ డెఫినెట్గా చేయమని చెప్పినటువంటి మాట కూడా వాస్తవం చేయమల్లా చెప్పండి అన్న అన్న ఎలక్షన్ సందర్భంలో డిస్కషన్ జరిగినప్పుడు టీవీ డిస్కషన్లో కూడా మాట్లాడినప్పుడు ఏది మేము మేమైతే తప్పేందని చెప్పేసి ఎలక్షన్ బిఫోర్ మాట్లాడి ఎలక్షన్ బిఫోర్ కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు తప్పకుండా నేనే చూసుకుంటా ఇప్పుడు రెండోదన తెలంగాణ ఉద్యమ నేపథ్యం మనకు అందరికీ తెలుసు ఒకటి చెప్పనా అసలు అది అనాల్సిన అవసరం లేదు దళితులు చేస్తానని అదే చెప్పేది అన్న వీళ్ళందరూ కొంచెం డిగ్రీలు తేడా తప్ప ఎలక్షన్ ముందైతే చెప్పిన మాట వాస్తవం అన్న చెప్పిన మాట వాస్తవం అంతకుముందు మీరు అన్నట్టు ఆ మాట కూడా చెప్పింది వాస్తవం అప్పట్ల అదే నేను అనేది కాబట్టి అవునన్న రాజకీయాలల్లా ఇంత మోసి ఇంత సర్వే చేసి రెండోది ప్రాణాలకు తెగించి అక్కడ దాకా పోయిన తర్వాత అల్టిమేట్ గా అధికారం వచ్చేటప్పుడు అయితే ఉండాలనేటువంటిది ఎందుకంటే ఒక మంచి రాష్ట్రం కావాలనేటువంటి తపన ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి కానీ నేనేమంటా అంటే ఓకే ఇది రాజకీయ వ్యవస్థలో కూడా మనం అందరం ఉంది మేమున్నది మీరు కాదు బట్ ఇక్కడ మీకు అన్నీ తెలుసు అప్ అండ్ డౌన్స్ జరిగినటువంటి పరిణామాలు టిఆర్ఎస్ పార్టీ కంటే తెలుగుదేశంలో మీకు ఏం చేయించు తెలుసు డే వన్ నుంచి మొదలుకుంటే గవర్నమెంట్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు లేకపోతే దిక్కుమల్ని ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి లేకపోతే ఆ టేక్ ఆఫ్ అయిపోతుండే ఫినిష్ అయిపోతుండే ఆ పార్టీ ఉండకపోతుండే కథ ఉండకపోతుండే అక్కడ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది మాకు తెలుసు అంటే ఇక్కడ నేపథ్యము వేరే ఉన్నది నేపథ్యం వేరే ఉన్నది వచ్చింది

తెలుగుదేశం దుకాణం టీఆర్ఎస్ దుకాణం రెండు దుకాణాలు బంద్ చేసాడు అవునా కాదా చెప్పండి అందుకనే ఏంటంటే ఓకే దట్ ఈజ్ అగైన్ కరెక్షన్ పాలిటిక్స్లో లో ఎవరు లేకుండా చేయాలనేది సాధ్యం కాదు కనుక అది అట్లా జరుగుతుంది మాకు కూడా లేదన్నా ఎవరిని ఇక్కడ అసలు మీకు కాదు ఎవరి వల్ల సాధ్యం కాదు అది కాదన్న ఇప్పుడు అంటే మాకు ఆలోచన లేదు తెలుగుదేశం కాకపోతే కాంగ్రెస్ కాకపోతే వస్తాడు వస్తానన్నా ఇప్పుడు రాజకీయాలు నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటే శ్రీనివాస్ యాదవ్ కావాలి ఇంకొక యాదవ వస్తాడు లేకపోతే ఇంకొక గౌడ్ వస్తాడు లేదా ఇంకో గోల్ వస్తాడు అంతే యా సింపుల్ అంతే సో ఫైనల్ గా చెప్పండి నెక్స్ట్ ఏంటి మీకు ఏమి మీ జీవితాశయం ఏమన్నా ఏం లేదు కోరికలు ఏమి లేదన్నా ఇప్పుడు నా ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అయినా ముప్పై సంవత్సరాల వయసులో మంత్రి అయినా నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కథ లేదు లేదు ఇక్కడ దాకా వచ్చిన బట్ అధికారం ఉన్నా లేకున్నా నా ఇమేజ్ ఎక్కడో కూడా దక్క లేకుండా దాన్ని కాపాడుకుంటా ఓకే హైదరాబాద్ సిటీలో రాజకీయం చేసినోడు ఎంతో మంది ఎమాఎమీలు మాకంటే ముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు ఏదో దందాలు చేశారు తప్ప ఏ దందా చేయకుండా ఇమేజ్ బిల్డప్ చేసుకుంటా ఉన్నా నేను ఈ చరిత్ర లోపల శ్రీనివాస్ యాదవ్ ఇది చేసిండు అనేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఎక్కడ లేవు మనం ఏదో ఉన్నాం సరే ఉండనే రోజులు నాలుగు మంచి పనులు చేస్తాం మనకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేస్తాం ప్రజలకు హెల్ప్ చేస్తాం ఓకే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్